అయ్యో లేట్ అయిపోయింది సార్ కొంచెం తప్పకండి సార్ సార్ ప్లీజ్ తప్పకండి సార్ అయ్యో సార్ మధ్యాహ్నం తర్వాత కదా వస్తా అని చెప్పారు గుడ్ మార్నింగ్ కుమార్ మధ్యాహ్నం వరకు వెయిట్ చేయలేకపోయాను అందుకే ఓకే సార్ ఏ కోర్టులో ఉన్నారు ఐదో వార్డులోనా ఏంటి సార్ నేను చెప్పింది మర్చిపోయారా మెజిస్ట్రేట్ కోర్టుకు రండి సార్ తర్వాత వారెంట్ తీసుకోవడం మర్చిపోకండి సార్ వంద పనులు ఏం చేయాలో అర్థం కావడం లేదు తర్వాత మీ విషయం గురించి ఒక వకీలతో మాట్లాడాను ఉండండి మళ్ళీ మాట్లాడుచూస్తాను ఆయన బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వకీలేగా ఏంటి అలా అడిగారు మేము చాలా అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే డీల్ చేస్తాం ఆయన చాలా బిజీ ఏ కోర్టులో ఉన్నారో తెలుసుకోవడమే కష్టం చెప్పండి కుమారనా ఏవిన్ సార్ ఇప్పుడు ఏ కోర్టులో ఉన్నారు కోర్టులోనా కోర్టులో ఉంటే నేను ఫోన్ తీస్తానా ఖాళీగా క్యాంటీన్ లో కూర్చొని వడదంటున్నా సార్ మీరు అది మీ జూనియర్ కిచ్చి కొంచెం త్వరగా వస్తారా అయ్యో అతను వచ్చేసాడా రెండు నిమిషాలు వస్తున్నా అతన్ని పట్టుంచండి పారిపోతాడేమో ఏంటి వకీలు కోర్టు గౌన్ తీసుకుని బయలుదేరావు కంగారు పడకండి పని మీదే వెళ్తున్నా సరే ఈ బండ్లు మార్నింగ్ కేసు మధ్యాహ్నం కేసు మధ్యాహ్నం మర్చిపోవద్దు హలో కుమార్ రండి సార్ చూడండి సార్ ఈయనే యాంటో సార్ ఎబిన్ మాథ్యూ ప్రభుకు స్తోత్రములు ఇలా చూడండి సార్ ఈయన నాకు చాలా బాగా కావాల్సిన వాళ్ళు కాబట్టి ఈయన కేసును ప్రత్యేకంగా మీకు అప్పగిస్తున్నాను మిగతా విషయాన్ని సార్తో డైరెక్ట్ గా మాట్లాడుకోండి నాకు చిన్న పని ఉంది వెళ్ళొస్తాను కుమార్ మనం మళ్ళీ మీట్ అవుదాం థాంక్యూ ఓకే సార్ అసలు ఏం కేసు మీది సార్ మనం ఆఫీస్ లో కూర్చొని మాట్లాడదామా ఓకే మీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడదాం ఉందా సార్ నా ఆఫీస్ లో మీ ఆఫీస్ లో కూర్చుందామా నా ఆఫీస్ లో నా ఆఫీస్ కి వెళ్దాం వెళ్దాం ఈ కాంపెన్సేషన్ దొరకడానికి టైం పడుతుందా ఒక నిమిషం సార్ నువ్వు ఆ విజయన్ కొట్టినట్టు ఏదైనా సాక్ష్యం ఉందా లేదు సార్ అయితే మనం కోర్టులో చెప్పబోయేది ఏంటంటే బార్లో తాగి వస్తుంటే పోలీసులు ఆపినప్పుడు జరిగిన గొడవలో తలకి గాయమయ్యి చనిపోయాడను అప్పుడు ఆ పోలీసులే విజయ్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విజయ్ ఫ్రెండ్ అయిన నీ మీద ఆ నిందను మోపారని వాదించబోతున్నాం మనం పోలీసుల్ని ఇరికిద్దాం ఎలా ఉంది చెప్పవయ్యా హలో నేను అడ్వకేట్ ఎబిన్ని అరెస్ట్ చెప్పానుగా వీలైనంత త్వరగా ఆ ప్రాపర్టీని ఖాళీ చేయించండి అయ్యో ఉన్నట్టుండి ఖాళీ చేయమంటే ఎలా ఇప్పుడక్కడ మనుషులు ఉన్నారు ఆ విషయాలన్నీ నాకు అనవసరం ముందు ఖాళీ చేయించండి నాకు ప్రెషర్ పెరుగుతూ ఉంది అయ్యో కొంచెం అర్థం చేసుకో ఇప్పుడు దాన్ని ఇంకొకరు యూజ్ చేస్తున్నారు ఇలాంటి ఎన్ని కేసులని కెరీర్ లో చూస్తుంటాం అయినా ఆ సెక్షన్ గురించి నన్ను చెప్పమంటే ఎలా అయ్యో ఏమైంది సార్ ఉదయం నుంచి ఒకటే తలనొప్పి మనం ఏదైనా తినొద్దామా నేను తిన్నాను సార్ నువ్వు తినక్కర్లేదు నేను తింటాను పర్స్ తీసుకురావడం మర్చిపోకు రా చూడు తమ్ముడు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం ముఖ్యం అది తీసుకొచ్చి చూపిస్తేనే నువ్వు నేరస్తుడు కాదని నిరూపించగలం నీకు వ్యతిరేకంగా సాక్ష్యం లేదు ఎవిడెన్స్ లేదు మరెందుకు భయపడతావు రండి ఇదే నా ఆఫీస్ ఇది చాలా చిన్న ఆఫీస్ గా ఉంది కుమార్ చెప్పింది ఆఫీస్ సైజ్ ఇప్పుడు ముఖ్యమా సార్ అవును మీ కేసు నన్ను ఒకటి చీట్ చేశాడు చీటింగ్ కేసే నేను డీల్ చేసేది ఐపీసీ 415 420 వాడికి బెయిలే దొరకదు సూపర్ సార్ కోర్ట్ అయిపోయిందా అయిపోయింది లోపల ఎవరున్నారు జామీన్లు వచ్చిన పార్టీ ఓ దీనికి అబ్జెక్షన్ రెడీ చేయండి ఎలా కట్టాలో కూడా నేర్చుకోలేదా మాధవి మేడం పెద్ద వకీలు కానీ ఫైల్ ఎలా కట్టాలో కూడా తెలియదు లాయర్ గారు ఈ రెండు కేసులు రేపు హియరింగ్ వస్తాయి ఒక సీఎంపీ ఉంది మిగతావి చెక్ చేయండి అన్నా ఈరోజు త్వరగా వెళ్ళాలని ముందే చెప్పానుగా ఏంటి సార్ ఇలా అంటున్నారు రేపు హియరింగ్ వచ్చే కేసులు అవి ప్రసవానికి నా భార్యని తన అమ్మాయి ఇంట్లో వదిలేసి వచ్చినప్పటి నుంచి చూడలేదు ఈ రోజు వెళ్ళకపోతే నా సొంత డివోర్స్ కేసుని నేనే వాదించుకోవాలి అనే పర్వాలేదు ఆయన వెళ్ళనివ్వండి నేను చూసుకుంటాను ఇదంతా పూర్తి చేసేసరికి తెల్లారిపోతుందమ్మా నీకు తోడుగా నేను కూర్చోవాలి ఇక్కడ నాకు ఎవరి తోడు అవసరం లేదు ఆయనకి తెలియకుండా ఉంటే చాలు థాంక్స్ చాలు చాలు దయచేసి ఐస్ పెట్టే పని వద్దు సీనియర్స్ ముందు ఎప్పుడు నా పరువు తీయాలని అనుకుంటారు కదా ఇంకెప్పుడు అలా చేయకండి లేదంటే మంజు అక్కకి మెసేజ్ చేసిన విషయం సార్ కి చెప్పాల్సి ఉంటుంది అదేం లేదు తన డివోర్స్ కేసులో డౌట్స్ ఉంటే అర్ధరాత్రుల సార్ రమ్మన్నారు మిమ్మల్ని కాదు ఆవిడ్ని
చార్జ్షీట్ రానివ్వండి, ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ సంగతి చూసుకుందాం. ఈఎంఐ అని చెప్పింది మాధవి, వెళ్ళే బెయిల్ అష్యూరిటీస్. హలో హలో. ఆధార్ కార్డు కాపీ, ట్యాక్స్ పే చేసిన రిసీప్ట్స్ అన్ని ఉన్నాయి. మధ్యాహ్నంలోగా ఎగ్జిక్యూట్ చేసేయండి. కాదు సార్, జామీన్ కోసం మీరు వస్తేనే సార్ బాగుంటుంది. జామీన్ ఆల్రెడీ మీకు వచ్చేసింది కదా, నేనే కదా మీకు ఇప్పించింది. ఇది కేవలం డాక్యుమెంట్ సబ్మిట్ చేసే విషయమే, అది మాధవి చూసుకుంటుంది. అది ఓకే సార్, కానీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళందరూ ఫ్రెషర్స్ కదా. మాధవికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పైగా ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదనే కదా ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకునేది. మీరేం భయపడకండి. వకీల్ సార్. రా రా, ఒక నిమిషం, తినేసి వస్తాను. సారీ, నేను తెలియకుండా వేరే ఆఫీస్కి వచ్చాను. అదేం పర్వాలేదు, వచ్చేసారుగా, కూర్చోండి. ఏమైంది? ఇక్కడికేగా తీసుకొచ్చారు. ఎక్స్క్యూజ్ మీ, నేను వకీల్ సార్ని కలవాలి. గుండ్రాయిలా నీ ముందు కూర్చున్నానుగా. అది కాదు, ఈ ఆఫీస్లో మెయిన్ వకీల్ ఉంటారే, ఆయన్ని కలవాలి సార్. ఈ ఆఫీస్కి నేను మాత్రమే వకీల్ని. బయటికి వెళ్ళి బోర్డు చదువు. సతీష్ ముల్లూరు, బీకామ్ ఎల్ఎల్బి. నమ్మకం కలిగిందా? ఎందుకు అక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. ఒక్క నిమిషం సార్, ఒక కాల్ చేసుకుంటాను. కుమార్, వాడికి నేను అన్ని విషయాలు చెప్పాకే పంపించాను, అయినా విధవ ఎందుకు వచ్చాడు? అది నువ్వు చెప్పిన లా పాయింట్స్ అన్ని వాడికి అర్థమై ఉండవు. ఆహా, దానికి ఛాన్స్ లేదు. ఆఫీస్ కండిషన్ చూసి డౌట్ వచ్చి తిరిగి వచ్చింటాడు. అయితే నువ్వు రిచ్ గా ఉండే ఆఫీస్ సెట్ చేసుకో. రిచ్ అక్కర్లేదండి, ఒక మీడియం సెటప్ దొరికినా చాలు. చాలా? మాట మార్చవుగా, మన సురేందర్ గారు ఆఫీస్ మార్చబోతున్నారని విన్నాను. నువ్వు ట్రై చేస్తావా? వెళ్ళి చూద్దావా? రెంట్ ఎంత ఉంటుంది? నెలకు 15,000. ఒక మంచి ఆఫీస్ కి ఏమాత్రం ఇవ్వాలిగా. మనకొస్తే కదా ఇవ్వడానికి. రై, నీకు ఆఫీస్ ఖచ్చితంగా కావాలి. అద్దె గురించి ఆలోచించుకో, ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి నాన్న దగ్గర నుంచి తీసుకో. సరే, ఆయన వద్దు, నీ బావను అడుగు. ఆయన బార్లో ఉన్న ఎంటీ బాటిల్స్ అమ్మితే చాలు, రెండు ఆఫీసులు పెట్టచ్చు. అవును, ఎందుకు సార్ అనవసరంగా? అయితే నా ఆఫీసులోనే పర్మనెంట్ గా డేగా వేద్దాం అనుకుంటున్నావు, అంతేగా? మీరే కదా సార్ నా వినడానికి బాగానే ఉంది. దేని గురించి అంత సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంటే అద్దెకి తీసుకోమని చెప్తున్నాను. జరిగే విషయం అయితే చెప్పండి, తను కొంచెం బిల్డప్ ఎక్కువ ఇస్తాడు. నీ అభిప్రాయం ఇప్పుడు ఎవరు అడిగారని? అందువల్లే అనవసరంగా నీతో నేను మాట్లాడట్లేదు. అయితే మాట్లాడుకు. సరే మాట్లాడను. మీరెందుకు అనవసరంగా తనతో మాట్లాడుతున్నారు? ఏమ్మా మధు, వీడు బాగా సెటిల్ అయితేనే కదా నేను మనశ్శాంతిగా ఉండగలను. ఈ రోజు మధ్యాహ్నమే కదా జడ్జ్మెంట్. అది మనకు అనుకూలంగానే ఉంటుంది. ఏ, అది వెజ్ కాదు. ఏంటి కేసు? డొమెస్టిక్ వైలెన్స్. నిజంగానే డొమెస్టిక్ వైలెన్స్? లేదా ఊరికే నింద వేశారా? కేసు గెలవాలి కదా. ఇవన్నీ జరుగుతాయని నేను పెళ్లి చేసుకోలేదు. భయం ఉండడం మంచిది. అవునవును, కరెక్టే. లేకపోతే ఆ అమ్మాయి కూడా ఎరుకున్నట్టు నేను ఎరుకుంటాను. ఏందో అమ్మాయి కూడా కనిపిస్తున్నాడు, పెళ్లి తర్వాత ఇంకొక అమ్మాయితో తిరగడం తప్పు. అలాంటప్పుడు అది మాత్రం చెప్పొచ్చుగా. అన్ని విషయాల్లో మీకు ప్రిఫరెన్స్ ఉన్నాయి, మరెందుకు అనవసరమైన సెక్షన్స్ యాడ్ చేస్తారు? యాడ్ చేసే సెక్షన్ లో తప్పు లేదు. మెంటల్ అబ్యూస్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ లో డౌటే లేదు. తర్వాత నాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జడ్జ్మెంటల్ ఇవ్వకుండా ఉంటేనే చాలు. సర్లే, అరే నా క్లయింట్ కోసం మీరెందుకు రా గొడవ పడతారు? ఊరికే. వస్తున్నాను సార్. సార్ ఆఫీస్ కి రమ్మంటున్నారు. త్వరగా వెళ్ళండి మేడం, ఏదో ఒక అమ్మాయి కూడా ఊరి శిక్ష ఇప్పించండి. ఈ మాటలకేం తక్కువ లేదు. అలా నా జ్యూస్ కూడా వీడి అకౌంట్ లోనే రాయండి. తనతో వాదించి గెలవలేము, నేనే తనతో మాట్లాడడానికి భయపడతాను. నిజమే చెప్తున్నాను, రేపు నమ్మరా. బయలుదేరుతున్నాను. బాయమ్మా. నాక ఎందుకు? నాకు తోడుగా చెరి అన్నయ్య కూడా ఉన్నారు. లేట్ అవ్వదు, వస్తున్నా. మధు, హే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను బయలుదేరిపోయాను. మీ అమ్మ కాల్ చేసి నువ్వు ఆఫీస్లో ఉన్నావున్నారు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడతావని కంపెనీ ఇద్దామని వచ్చాను. బాయమ్మా. ఏంటి నాక, నేను ఒంటరిగా వెళ్తే ఏమవుతుంది? నన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? నువ్వు ఇచ్చే టార్చర్కి వాడు తట్టుకోవాలిగా. మధు, నేను ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటాను మధు.
ఏమైంది? పక్కనున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాతో ఇంటి వరకు తోడొస్తానన్నా? నువ్వేగా నీకు తోడక్కర్లేదు, భయం లేదు, ఒంటరిగా వెళ్తున్నావు. ఒంటరిగా వెళ్ళాలంటే భయం లేదు. ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక పనిని పూర్తిగా చేయలేకపోతే ఒప్పుకోకు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నీ పని మాత్రం చూసుకోండి. ఇప్పుడు ఏంటి, నీ దగ్గర రమ్మంటావా? అవసరం లేదు, నేను వెళ్తాను, నాకు దారి తెలుసు. ఓకే, గుడ్ నైట్. పోయినసారి పోటీ చేసినప్పుడు మన పార్టీ వాళ్ళే జాకబ్ గారిని ఓడించింది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారో మీకు తెలుసా? తెలుసు. ఎక్కడ? మన సొంత నియోజకవర్గంలో. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? ఏ బావా, ఇందులో నా కాంట్రిబ్యూషన్ ఎంత తెలుసా? కోట్ల కోట్ల పోస్తున్నట్టున్నారు. దీనివల్ల నీకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉపయోగం లేకుండా ఎలా ఉంటుంది? నేను మాట్లాడుతుంటే నువ్వు వినకుండా తింటున్నావేంటి? మీరు చెప్పండి, నేను వింటున్నాను. రాజకీయ నాయకుల సపోర్ట్ లేకుండా ఈ ఊళ్ళో బార్ నడపడం సాధ్యం కాదు తెలుసా? జాకబ్ గారు గెలిస్తే మంత్రి అవుతారు. ఐదేళ్లు మనకి ఢోకా లేదు. అందుకే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత నా పేరు మీద ఉన్న బార్ లైసెన్స్ ని రెన్యువల్ చేద్దాం అనుకుంటున్నాను. నా వంతు సమాజ సేవ. బావ లైఫ్ కూడా మారిపోద్ది. కొంచెం కొంచెమేమీ కాదు, మంచి బెనిఫిట్ ఉంటుంది. దాని గురించి కాదు, బీఫ్ గురించి. అయితే నాకు కూడా కొంచెం పెట్టండి. ఎలక్షన్ లో గెలిస్తే ఏం చేస్తారు? చేసినప్పుడు చూస్తారుగా. అంతేకాదు, బావను కూడా వేరే లెవెల్ కి తీసుకువెళ్తాను. ఏంటి, మంత్రి అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆశ చూడు. చూడండి అల్లుడు గారు, మీరు మనసు పెట్టారంటే వీడికి ఉద్యోగం దొరుకుతుంది. లేదంటే నల్లకోట వేసుకుని కాకిలాగా ఇంటికి కోర్టుకి తిరుగుతూనే ఉంటాడు. ఎవరు పిల్లను కూడా ఇవ్వరు. ఈ కుర్రాళ్ళకి ఎప్పుడు ఒకసారి దెబ్బ తింటేనే అనుభవం వస్తుంది. కొన్నాళ్ళు లాగండి, ఏదో చేసేద్దాం. మంత్రి అమ్మాయి అంటే నాకు ఓకేనే. ఆశ ఎక్కువే. బావా, ఆఫీస్ కి ప్లేస్ చూస్తానను? చూస్తున్నాను, ఇంకేం సెట్ కాలేదు. ఇలా చూడు, కోర్టు పక్కనే మా చిన్న నీళ్ళు ఖాళీగానే ఉంది కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు. నేను చెప్తే వింటాను. అదేం అక్కర్లేదు బావా. ప్రెస్టీజా? ఇది తినే తీరాలి. ఇదిగోండి. సాక్షికి సమన్ వెళ్లి రానివ్వండి, కేసు 2 వారాలకి వాయిదా వేద్దాం. అనయ్య, ఆ కేసు వాయిదా వేశారు, ఇదేమైంది? ఎస్సీ 192/16 రాధాకృష్ణన్ రండి. ఐమ్ ఫర్ ది అక్యూజ్డ్ యువర్ ఆనర్. బెయిల్ అప్లికేషన్ ఆల్రెడీ అలౌడ్. టుడే ష్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద బెయిల్ బాండ్. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఎందుకు పెట్టలేదు? బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసే రెగ్యులేషన్స్ ఏమిటో మీకు తెలియవా? యువర్ ఆనర్, అందులో అన్నీ ఉన్నాయి. ఏది చూపించండి. అందులోనే నేను అన్ని పెట్టాను. అలాంటి కారణాలు ఏవి నాకు చెప్పొద్దు. కౌన్సిల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. బెయిల్ క్యాన్సిల్. యువర్ ఆనర్, నెక్స్ట్ కేసు అని పిలవండి. ఎస్సీ 257/18. ఏంటి కొత్త సమస్య? ఏమీ లేదు. అలా కనపడటం లేదే. జాబ్ వదిలి వచ్చేసాను. వదిలేసామంటే ఏంటి, నిజమా? ఏమైంది? నేను బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ట్యాక్స్ రెసిప్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయిందని బెయిల్ రిజెక్ట్ అయింది. క్లర్క్ సెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అయిపోయినట్టుంది. తర్వాత దొరికింది, కానీ నేను చేయని తప్పుకి తిట్లు తిన్నాను. ఆ సిజ్జు అనేవాడు ఇదే ఛాన్స్ అని చెప్పి బాగా ఎక్కించాడు. థామస్ సార్ అక్కడ మనుషులున్నారని చూడకుండా తిట్టేశారు. ఆ ఆఫీస్లో నన్నెవరూ నమ్మలేదు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, వీళ్ళకంటే సీనియర్ లాయర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక నేను ఎవరి దగ్గర జూనియర్ గా వర్క్ చేయలేను, ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను. మంచి నిర్ణయం చూసావా,
నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాలి. మీరు ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అది వాడుకోవచ్చా? అడగాల, నేను రెడీ చేసి ఇస్తాను. అయ్యో అదొద్దు, ఆ స్పేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. రే ఏమంటున్నావురా, దాని గురించి నాతో చెప్పలేదే. నేను అది చెప్దామని అనుకున్నాను, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అలా అనుకుంటూనే ఉండు, మనం వెళ్ళి ఆఫీస్ చూద్దాం. అదంతా కుదరదు, నువ్వు వేరే స్పేస్ ఏదైనా చూసుకో, అక్కడ ఆఫీస్ పెట్టాలనేది నా డ్రీమ్. ఇన్ని రోజులు డిసైడ్ చేయలేకపోయావు, నేను అడిగినప్పుడే నీకు కావాల్సి వచ్చిందా? నేను డిసైడ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అది నాకు కావాలి. ఎందుకు ప్రతిదానికి అడ్డుపడతావు? అదే ఆఫీస్ ని యూస్ చేసుకోండి, బాగుంటుందిగా. అక్కడ ఇద్దరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అద్దె షేర్ చేసుకోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మేమిద్దరం కలిసి ఒక ఆఫీస్ స్పేస్ ని షేర్ చేస్తే? ఇలా అనవసరంగా ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు, నేను డిసైడ్ అయిపోయాను. ఇద్దరు రండి, ముందు ఆఫీస్ కు వెళ్ళి చూద్దాం. ఇదే కదా? ఆ ఇదే ఇదే. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, లోపలికి రండి. సార్ నాతో ఫ్రెండ్ వచ్చాడు, అతను రావచ్చు? లేదు లేదు, ఒక్కరికి మాత్రమే అనుమతి. సరే సార్. ఇక్కడ లిఫ్ట్ లేకపోవడం మంచి విషయమే, మెట్లు ఎక్కడం కూడా ఓ ఎక్సర్సైజే. ఓరి నాయనో, చోటు విశాలంగానే ఉంది. ఒకరికి ఆఫీస్ ఇటువైపు, ఇంకొకరికి అటువైపు, సూపర్ ఐడియా. మరైతే ఫైనల్ చేద్దామా? కానీ ఇప్పుడు నా కానీ గీనీలేమొద్దు, దీనికి నేను అడ్వాన్స్ ఇవ్వాలి కదా. ఆ విషయానికి నేను ఉన్నాను కదా, సంపాదించాక తిరిగిస్తే చాలు. ఓనర్తో మాట్లాడతాను. మధు, ఈరోజు కోర్టులో పని అయిన వెంటనే నేను బయలుదేరిపోతాను. నేను వెళ్ళి ఒకళ్ళని కలవాలి. ఎవరు? క్లయింట్నా? క్లయింట్ ఏం కాదు, మరి నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అన్ని ఓకే చేసుకునే ముందు అమ్మాయిని కలవాలి కదా, అది ఇవాళ ప్లాన్ చేసుకున్నాను. అలాగా, ఇది కోఇన్సిడెన్స్ లా ఉంది. మా ఇంట్లో కూడా దీని గురించే మాట్లాడారు, అబ్బాయి అడ్వకేట్ అట. సరే వదిలే, ముందు నీ విషయం చెప్పు, ఏమైంది? హే, అమ్మాయి ఫోటో చూపించు. ఫోటో లేదే. అలాగా, ఫోటోని చూడకుండానే పెళ్లి చూపులా? అయితే నువ్వు ఎక్సైటెడ్ గా ఉంటావు కదా, అక్కడికి వెళ్ళి వైబ్ ఓకే అంటే ఇక లేట్ చేయకు, నీకు వయసు అవుతుంది కదా. నువ్వేదో ప్రపోజల్ అన్నావు, ఎవరని చెప్పలేదే. అమ్మ తంత్రపడుతోంది, నాకెవరైనా నచ్చారా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని చెప్పిన తర్వాతే దీని గురించి మాట్లాడారు. చూడు, ఇతనే అబ్బాయి, ఒకే వయసు, బాగున్నాడు కదా, మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా రాశాడు, ఖచ్చితంగా దొరుకుతుందట. సరే, ఆల్ ది బెస్ట్. నేను అప్లికేషన్స్ అన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి, అమ్మాయిని మీట్ అయితే సెల్ఫీ తీసి పంపు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు దయచేసి నన్ను పికప్ చేసుకోవడం మర్చిపోకు, ఆ టైంలో ఆటో దొరకదు. నీ ప్లాన్ తెలుసుంటే స్కూటీ తెచ్చేదాన్ని. సరే, నేను బయలుదేరుతాను. ఏమైంది, సెల్ఫీ తీసేవా? సెల్ఫీ తీయడం కుదరలేదు. నేను తీయమని చెప్పానుగా. పర్వాలేదు, తనని ఎంగేజ్మెంట్ లోనే నేను మీట్ అవుతాను. తర్వాత ఒకటి మర్చిపోయా, ఇంతకీ అమ్మాయికి నువ్వు నచ్చావా? నేను ఎలా నచ్చకుండా ఉంటాను? అసలు నీకు కూడా ఒక అమ్మాయి సెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు, కానీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే కొంచెమైనా మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నా మెచ్యూరిటీ కంటే తక్కువ? కొంచెం మెచ్యూరిటీ ఉంది కానీ. ఏంటో చెప్పు. ఏమి లేదులే, వదిలే. మధు, నా దగ్గర ఏదైనా చెప్పాలంటే మొహం మీద చెప్పు, ఇలా మాట్లాడుకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాదని నువ్వు ఎలా చెప్పగలవు? అలా అరవకురా. నేనేం అరవట్లేదు, మామూలుగానే అన్నాను. అలా టెన్షన్ అవ్వకు, నేను ఊరికే అన్నాను. దేని గురించి? దేని గురించి జోక్ చేసావు? నాకు పెళ్లి చూపులని ఊరికే నీతో జోక్ చేశాను. ఎందుకు? ఏంటి, నా స్టైల్ నచ్చిందా? అలాగే నా మనసులో ఎవరూ లేరని చెప్పింది కూడా అబద్ధమే. ఫోటోవే కదా, అది మా ఫ్రెండ్ వాట్సాప్ డిపి. సరే సార్, ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నారు? నేను ఒక టీ కొట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఎన్ని టీలు తాగని తెలుసా? వెళ్దామా? వెళ్దాం. ఎంతసేపు బావా? అట్లీస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. కాసేపు ఊరుకుంటావా? కేసు గురించా? అడుగుతున్నానుగా చెప్పండి. మంత్రి కూతురు కావాలన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. జోస్ ఎవరు?
సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి. బటన్ పెట్టుకో, పై బటన్ పెట్టుకో. అయితే నిజంగానే వాళ్ళ అమ్మాయిని వచ్చి పెళ్లి చేస్తారా? నమస్కారం జేకబ్ సార్. జోషు, నీ బిజినెస్ బాగా సాగుతుందని విన్నాను. ఎవరో మీతో తప్పుగా చెప్పుంటారు సార్, బార్ లైసెన్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ వేలం పాట రాలేదు. పైగా ఊటీలో ఉన్న రబ్బర్ తోట పార్ట్నర్షిప్లో ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. అవన్నీ వదిలేయండి, నేను అడిగిన విషయం ఏమైంది? నువ్వు చెప్పింది ఇతనేనా? స్మార్ట్గా ఉన్నాడు నా బావ కదా. పోను పోను అర్థమవుతుందిలే. నేను ఏ రోజైతే ఈ సీట్లో కూర్చున్నానో అప్పటి నుంచి మీ బావ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వాల. మీకోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. మీకు అవసరమైనప్పుడు మీరు నన్ను ఇబ్బంది పెట్టినంతగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అది మన ఇద్దరికి సంబంధించిన విషయం, ఇది అతని కోసం కదా. నా కోసం ఏంటి? తనకి ఇంకా విషయం తెలీదు. నిన్ను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చూడాలని మీ వాడి ఆశ. నన్నా చూసావా, అతను షాక్ అయ్యాడు. మరి తనకు సిఫార్సు చేస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? చూడు బాబు, రాజకీయ నాయకులందరూ తమకు కావాల్సిన సీట్లన్నీ తీసుకున్నారు. ప్రాసిక్యూటర్ లిస్టులో ఇక మిగులు ఉన్నది ఒకే ఒక్క సీటు. దానికి ఎవరితో పోటీ పడబోతున్నావో తెలుసా? చెప్పావా అతనికి? అడ్వకేట్ షానియా అబ్రహంతో, షాగుల్ అమిత్తో. వాళ్ళిద్దరికి రికమెండేషన్ పై స్థాయి నుంచి వస్తోంది. వాళ్ల మధ్యలో నువ్వు. నీ పేరేంటి బాబు? ఎబిన్ మాథ్యూ. నీ పేరు వినగానే అలా కొట్టి పారేస్తారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను సార్. ఈ మాట విన్నారు, అక్కడి నుంచి ఎంత దూరం వచ్చింది? ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చేలోపే అధికార పార్టీ మారిపోవచ్చు. రెండు గ్రూపులకి ఇబ్బంది కలగకుండా పార్టీ వేరే రూటు పట్టుకున్నాడు. ఏంటది? యువకులకే అవకాశం ఇవ్వాలని. సరిగ్గా అప్పుడే నేను మన వాడి పేరుని లిస్ట్ లో ఎక్కించేశాను. ఇక ఎవ్వరూ అడ్డుపడలేరు. మీరేమంటున్నారు? అంటే మనోడు నువ్వు అడిగినట్టుగానే గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికయ్యాడు. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? తిన్నగా చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగించేయాలి. అది కాదు సార్, నాకంటే సీనియర్స్ ఉన్నప్పుడు నేను అయితే. ఈ మధ్య ఇలాంటి విషయాలలో సీనియారిటీని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకవేళ దీని గురించి నీకు డౌట్ ఉంటే నీ టాలెంట్ తో వాళ్ళ నోళ్ళు ముగించేసేయి. నేను చెప్పేది కరెక్టే కదా? ప్రభుత్వానికి ఇప్పుడు కావాల్సింది ఎఫిషియెంట్ గా పనిచేయగల యువకులు. నిన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించవచ్చా? అప్పగించచ్చు. అయితే ఓకే. మిస్టర్ ప్రాసిక్యూటర్. చెప్పండి మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పేరు ఉదయం సార్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాగ్? అదేం పర్లేదు. మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నారు? మూడేళ్లుగా సార్. ఈ పోస్ట్ ని నేనే అడిగి తీసుకున్నాను సార్. స్టేషన్ లో చాలా పనులు ఉంటాయి సార్. అదే ఇక్కడైతే మధ్యాహ్నం కేసు లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు జరగబోయే కేసు ఫైల్స్ ని చూసి ప్రతి కేసులో ఉన్న ప్రెసెంట్ స్టేటస్ ఏంటో చెప్తారా? సరే, కోర్టుకి వెళ్ళొచ్చాక చెప్తే చాలు సార్. అది మన మంత్రి జేకబ్ సార్ కేసు ఒకటి ఎప్పటి నుంచో మన కోర్టులో ఉంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి అపాయింట్ చేశారని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. అంటే మీకు పదవి చాలా ఈజీగా దొరికింది కదా? అసహతోనే వాళ్ళు చెప్తున్నట్టున్నారు. ఉదయ సార్, నేను ఇక్కడికి వచ్చింది ఇంకొకరి కోసం పనిచేయడానికి కాదు. నేను చేసే పనిని చాలా నిజాయితీగా చేస్తాను. మీరు కూడా నేను చెప్పింది మాత్రం చేస్తే చాలు. ఎస్ సార్. వాణ్ణి మీరే అడగండి. ఏంటి, జోస్ నీతో మాట్లాడా? లేదే, జోస్ ఒక మంచి సంబంధం తీసుకొచ్చాడు. బాగా డబ్బులు నవ్వాలనుకుంటా, ఆ రేంజ్ లోనే కదా చూస్తాడు. నీ అభిప్రాయం తెలుసుకుని ప్రొసీడ్ అవుదాం అనుకున్నా.
నానా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మాధవీనా? నేను అప్పుడే చెప్పాను కదా. మాకు ఈ డౌట్ ఉండేదిరా. మాధవి చాలా మంచి అమ్మాయే, తనంటే మాకు ఇష్టమే. అది సరేనండి, మిగతా విషయాలు చూస్తుంటే వేరే కదా. మధు కూడా లాయరే కదమ్మా, ఆ ఒక్క విషయం చాలదా ఓకే చెప్పడానికి? అది కాదురా సమస్య, తను మారుతుందా? తను మారాల్సిన అవసరం ఉందంటారా? మాకెలాంటి సమస్య లేదు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. చర్చిలో ఏం చెప్తారు? వాళ్ళ మొహాల్ని ఎలా చూడగలం? ఇలాంటి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, ఫాదర్తో నేను మాట్లాడతాను. మనకి మాత్రమే కాదు అమ్మాయి ఇంట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. ఉంటుంది, కానీ మధు చూసుకుంటుంది. ఈ విషయం గురించి మాధవి వాళ్ళ అమ్మతో మాట్లాడతాను, తర్వాత డిసైడ్ చేద్దాం. ఎవరిని అడిగి మన పెళ్లి విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పావు? ఎవరిని అడగాలంటావు? ఏ నన్ను అడగవా? నా పెళ్లి గురించి ముందు మాట్లాడాల్సింది నాతోనే కదా. ఈ టాపిక్ గురించి మనం ఒక్కసారైనా మాట్లాడుకున్నామా? అయినా నేనంతటా నేను వెళ్ళి వాళ్ళతో చెప్పలేదు. వాళ్ళకి చెప్పేవనేది నా ప్రాబ్లం కాదు అబి. ఇలాంటి సిచ్యువేషన్ లో పెళ్లి గురించి ఎలా మాట్లాడతాం నువ్వే చెప్పు. సెటిల్ అవ్వకుండా నేను దేనికి ఒక్క చెప్పను. మనం సెటిల్ అయిపోయాం కదా మధు. నువ్వు సెటిల్ అయ్యావు, నేను నా కెరీర్ ని ఇప్పుడే బిల్డ్ చేస్తున్నాను. ఇలాంటప్పుడు పెళ్లి అంటే నేను అసలు హ్యాండిల్ చేయలేను. పెళ్లి చేసుకోవడం వల్ల నీ కెరీర్ ఏం ఎఫెక్ట్ కాదు. నువ్వు బాగానే చెప్తావు. ఏ ప్రొఫెషన్ అయినా పనిని ఫ్యామిలీ లైఫ్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగలగాలి. నేను ఫోర్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నువ్వు నీ ప్రయారిటీస్ ని సెట్ చేశాక నాకు నేను డిసిషన్ చెప్పు. నందుక, ఇండియాకి వచ్చేసారా? లేదే, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమైంది, కాంప్రమైజ్ అయ్యారా? చెప్పినట్టే మాట్లాడాం సార్. ఎంతకి? 10,000 సార్. ఇక నుంచి ఇలా గొడవ పడే విషయాలు వద్దు. ప్రతిసారి కాంప్రమైజ్ చేయడం కుదరదు. తర్వాత నేను కోర్టులో అడిగేటప్పుడు ఇతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు, అది ఇది చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. సరే, మీరు కోర్టుకు బయలుదేరు. గుడ్ మార్నింగ్. రావడానికి లేట్ అయింది. కేస్ ఫైల్స్ అన్ని తీసుపెట్టారా? తీసాను సార్. సార్, ఈ రోజు ఒక బెయిల్ అప్లికేషన్ ఉంది. ఆఫెన్స్ ఏంటి? వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా? లేదు సార్, నిన్నే అరెస్ట్ చేశారట. చెప్పు మధు. సార్, ఇప్పటికే బాగా లేట్ అయింది. నేను కాల్ చేశాను మధు, వెళ్దానండి. ముందుగా సిఎంపీఏ కదా? అవును. ఏ కేసు? ఫోన్ ఎక్కడ ఉంది? నేను బయలుదేరేటప్పుడు నువ్వు కాల్ చేశావు. మీదేం కేసు? 375. ఓకే. సిఎంపీ 184/19 పిటిషనర్ గౌతమ్ గణేష్. I am for the petitioner, Your Honor. Your Honor, the alleged offences are under Section 375 and 415 of IPC. Rape under promise of marriage. కానీ నా క్లయింట్ మీద మోపబడింది ఒక ఫాల్స్ కేసు. పెటిషనర్ ఇస్ ఫ్రమ్ అ వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ, హైలీ క్వాలిఫైడ్ అండ్ హ్యాస్ నెవర్ కమిటెడ్ ఎనీ ఆఫెన్స్. కానీ ఈ కేసులో నా క్లయింట్ ముద్దాయిని చార్జ్ చేసిన ప్రతి సెక్షన్ కూడా కరెక్ట్ కాదు యువర్ ఆనర్. సో ద పెటిషనర్ ఇస్ ఎంటైటిల్డ్ టు బెయిల్ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్ ప్రాసిక్యూటర్. యువర్ ఆనర్, పెటిషన్ నా చేతికి వచ్చి 15 నిమిషాలే అవుతుంది. దీన్ని పూర్తిగా చదవడానికి కూడా నాకు టైం దొరకలేదు. పోలీస్ రిపోర్ట్ ఇంకా రికార్డ్ సబ్మిట్ చేయలేదు.
So may be posted to tomorrow for hearing the petition. May not be, Your Honor. The learned prosecutor cannot simply seek time for adjournment. Asalu yen neramo cheyani oka athani meeda case petti mudda ani cheptunnaru. Oka sari na client gurinchi aalochinchamani vedukuntunnanu, Your Honor. Your Honor, nenu mee daggara okka roju maatrame time adugutunnanu. I have to go through the case. Kani, Your Honor, repu second Saturday. Inko rendu rojulu tarvate court sitting untundi. Pakkintlo mallepoolu dongilinchina case kaadu idi. Oka rendu rojulu custody lo unnanta maatrana em kaadu, Your Honor. Yes. అతను ఒకరోజే కదా టైం అడుగుతున్నారు. ఐ థింక్ హిస్ సబ్మిషన్ ఇస్ రీజనబుల్. కేస్ ని సోమవారానికి పోస్ట్పోన్ చేస్తున్నా. ద కేస్ ఇస్ పోస్టెడ్ టు 10th జూన్ మండే. ఏం జరుగుతుందో తెలియదు. I'm sorry. అది నీ తప్పు కాదు మధు. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. దీని తర్వాత కూడా ఈ కేసుని నేనే కంటిన్యూ చేయాలా? చూడమ్మా, గౌతమ్ కేసులో నువ్వు చూపిస్తున్నంత ఆసక్తి ఇంకెవరు చూపించరని నాకు తెలుసు. ఆంటీ ఎలా ఉన్నారు? ఒకరోజు నేను ఇంటికి వస్తాను. మధు, ఏబీ నువ్వు చెప్తే వింటారు కదా? అతను వింటారని నాకు అనిపించడం లేదు. ఐఎమ్ సారీ. అదిగో వచ్చేసాడు. పొద్దున్నే నా కేసు ఎక్కడ పోస్టింగ్ అని చూశాను. అప్పుడే నువ్వున్న కోర్ట్ అని తెలిసింది. అప్పటి నుంచి కాల్ చేస్తున్నాను. నేను కోర్టుకి బయలుదేరేటప్పుడు నువ్వు కరెక్ట్ గా కాల్ చేసావు. ఈ కేసు నీకెలా వచ్చింది? మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అక్క గౌతమ్ నాకు బాగా తెలుసు. నిన్న రాత్రి అక్క నాకు ఫోన్ చేసింది. మంచి కేసు వచ్చిందని ఎక్సైట్మెంట్ లో ఉన్నాను. దీనివల్ల ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది. ఏంటి ప్రాబ్లం? నువ్వు ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్వి. నీకు తెలిసిన చాలా మంది లాయర్లు కోర్టుకి కేసులు తీసుకొస్తారు. దానికి ఏంటి ఇప్పుడు? మనం ప్రొఫెషనల్స్ కదా. మేము ఇద్దరం కొలీగ్స్ మాత్రం అయితే పర్లేదు. వచ్చే ఆదివారం వీళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడబోతున్నాం. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. మన ఇద్దరి గురించి పొద్దుటి అక్కతో మన విషయం చెప్పేశాను. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నీ క్లయింట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు నువ్వు స్పెషల్ ప్రాసిక్యూటర్ హైర్ చేసుకోవచ్చు. ఏ మధు, ఇది నా కెరీర్ లో ఫస్ట్ మేజర్ కేస్. అందులోంచి వెనకడుగు వేస్తే బాగుంటుందా? అది కూడా మన పెళ్లి కోసం. అసలే నేను ప్రాసిక్యూటర్ అయింది ఎవరికి నచ్చట్లేదు. ఎందుకు కేసు వదిలేయడం గురించి మీరిద్దరు మాట్లాడుతున్నారు? దానికి అవసరమే లేదు. నువ్వు నీ క్లయింట్ తో మాట్లాడు. వాళ్ళకు ప్రాబ్లం లేదంటే ఓకే. ఇకపోతే మీ ఇద్దరి పెళ్లి, దాన్ని కొద్ది రోజులు వాయిదా వేద్దాం. ఇప్పటికే తన పెళ్లి లేటైనందుకు అందరూ మమ్మల్ని తిడుతున్నారు. మరి ఇప్పుడు దేనికేమంటారో ఏబీనని తెలుసు కాబట్టి నేను దేని గురించి ఆలోచించలేదు. ఓ, బైపాస్ వచ్చిందంటే ట్రాఫిక్ తక్కువ అవుతుంది. అసలు ఈ బైపాస్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్తూ ఉంటారు కానీ ఏం జరగనిమిషం ఊరికే ఇలాంటి అబద్ధాలు చెప్తుంటారు. తనకి కేక్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. అల్లరి పిల్లాడు, మాట వినడు. అందరూ కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళతో విషయాన్ని క్లియర్ గా చెప్పే. కూర్చో. నాతోనే ఉంది కానీ టెన్షన్ గా ఉంది. నీ గురించి అడుగుతున్నారు. ఏదేమైనా నా సపోర్ట్ మధుకే. వీలైనంత త్వరగా మనం ముందు ఈ పెళ్లిని కానించేయాలి. అది నిజమే. మాకు ఒకే ఒక కండిషన్ ఉంది. పెళ్లి చర్చిలో జరగాలి, లేదంటే అదొక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. చర్చిలో పెళ్లి పెట్టుకుంటే మా బంధువులు ఎవరూ రారు. తప్పకుండా పెళ్లికి వాళ్ళు రావాలి. పెళ్లిని రిజిస్టర్ ఆఫీస్ లో చేస్తే పోలా? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బావా. చిన్నప్పటి నుంచి చర్చికి తీసుకొస్తే ఇలా మాట్లాడేవాడా? మా కుటుంబ ఆచారాన్ని మేము ఎవరికోసం మార్చుకునేది లేదు. పిల్లలు చెప్పినట్టు రిజిస్టర్ ఆఫీస్ అంటే బాగానే ఉంటుంది, కానీ మీరు చెప్పినట్టుగా రిలేటివ్స్ మాకు ఉన్నారు. నన్ను అడిగితే మన ఇద్దరి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేద్దాం. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫాదర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాక మారాల్సిన అవసరం అసలు లేదు. నన్ను అడిగితే అదే కరెక్ట్ అంటాను. ముందు మేము జ్యోతిష్కుని మంచి డేటు చూసి ముహూర్తం చూసుకుంటా. అందులో ఏముంది? అలాగే కానీ మాకీ రాహుకాలం యమగండం లాంటివి చూసి అలవాటు లేదు. మాకంతా యేసుప్రభువే కదా బావా. మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇది మేము ఇద్దరం కలిసి తీసుకున్న ఒక నిర్ణయం. మేము వాదించే కేసు గురించి మీ అందరికీ తెలుసు. అది అయ్యేంతవరకు మాకు టైం కావాలి. సరిగ్గా ఈ కేసు జరిగేటప్పుడే పెళ్ళంటే నువ్వు కాస్త ఊరుకో మధు. చూడమ్మా, నువ్వు ఈ కేసును వాదించకపోయినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. అవును, కేసు గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి మాత్రం వెంటనే జరగాల్సిందే.
petition is allowed and the bail is granted on following conditions. Petitioner 50,000 rupayalu inka rendu surety bondlato execute chesina tarvate ataniki bail ivvabadutundi. Investigation officer cheppinattugane etti paristhitilonu tappakunda adhigari pilichinappudu akkada hajaravali. ముద్దాయి ఇంకా ఎటువంటి కేసులను పాల్గొనకూడదు. అలాగే ఈ కేసులో ఉన్న సాక్షిని ఇంకెక్కడా ప్రవేశపెట్టకూడదు. సార్, నా పేరు శివకుమార్. ఈ కేసులో విక్టిమ్ వాళ్ళ నాన్న నేనే. రండి సార్, ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాం. సరే సార్. మీరేం చేస్తుంటారు? నేను యాక్టింగ్నల్ టౌన్ ప్లాన్లో ఏఈఓగా ఉన్నాను. ఆ అబ్బాయికి బెయిల్ దొరికినందుకు దిగులు పడకండి. కిడ్నాప్ చేసి బలవంతం చేయడమో బ్రూటల్ రేపు ఈ కేసులో లేదు. ఆ అబ్బాయి మీద ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. చెప్పాలంటే ఆ అబ్బాయికి ఆ రోజే బెయిల్ దొరికేది. కానీ నా పని ఏంటి, వాళ్ళ పని ఈజీగా అవ్వకుండా చూసుకోవడం. నేను కేసు ఫైల్ని పూర్తిగా చదివేశాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఫైల్ని టైట్గా రాశారు. ఇది సెక్షన్ 375 కాబట్టి శారీరకంగా వాళ్ళు కలవడానికి అమ్మాయి ఒప్పుకున్నా కూడా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కాబట్టి చట్టం దీన్ని రేప్ కేసు కిందే చూస్తుంది. ఆ అబ్బాయి అంత ఈజీగా తప్పించుకోలేదు. సార్, నేను బయట ఉంటాను. అండ్ సార్, నేను మీ అమ్మాయితో మాట్లాడాలి. నేను ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. తను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవడానికి సంకోచిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అదేం పెద్ద విషయం కాదు. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇంకో విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్? అదే, మీ ఇంటికి వచ్చినప్పుడు అడుగుతాను. తర్వాత ఆ కుర్రాడి అడ్వకేట్ వాళ్ళు ఏమీ గొడవ పెట్టారు కదా? లేదు, అదే ఉండదు. అనుష, యు ఓకే? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మొత్తం అయిపోయిందని కాదు, కోర్టులో మనం దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అందుకని జరిగిన విషయం మీద నాకు క్లారిటీ కావాలి. అనుష, కోర్టులో నన్ను ఎవరో నీ వకీల్గా చూడబోయేది లేదు. అనుష అనే విక్టిమ్ని చూస్తారు. కోర్టులో నువ్వు చెప్పాలనుకున్న ప్రతి విషయం నేనే ఓపెన్గా చెప్పాలి. నేను నా రూమ్లో ఉంటాను. అమ్మా, నువ్వు రా, వాళ్ళు మాట్లాడుకొని. నెమ్మదిగా. గౌతమ్, మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న విషయాన్ని మర్చిపో. ఈరోజు నుంచి నువ్వు నీ లాయర్గానే చూడు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులతోనూ అక్కతోనూ ఇప్పటి వరకు చెప్పినవి చెప్పనవి అన్ని డీటెయిల్స్ నువ్వు నాకు చెప్పే తీరాలి. టెల్ మీ, మీరిద్దరూ ఎప్పుడు మీట్ అయ్యారు? నేను స్టే చేస్తున్న పీజీలోని నా రూమ్మేట్ సేరా గౌతమ్ కాలేజ్ ఫ్రెండ్. సేరానే నా రెస్యూమ్ని గౌతమ్కి పంపింది. ఆ విధంగానే గౌతమ్ వర్క్ చేసే ఆర్కిటెక్చరల్ ఫర్మ్లో నాకు జాబ్ వచ్చింది. అసలు మీరిద్దరూ ఎలా క్లోజ్ అయ్యారు? నేను గౌతమ్ని అసిస్ట్ చేశాను, అందువల్ల మేమిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం. అండ్ యు ఫెల్ ఇన్ లవ్? తను కూడా లవ్ చేశాడా? వాడికి కూడా నేను ఇష్టం అన్నట్టుగానే మొదటి నుంచి బిహేవ్ చేశాడు. ఆఫీసులో అందరికీ ఈ విషయం తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తను ఎప్పుడైనా మాట ఇచ్చాడా? నాకు అటువంటి ఫ్లింగ్లో ఇంట్రెస్ట్ లేదని వాడికి బాగా తెలుసు. కానీ వాడి ప్రవర్తన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అలాంటిదేం లేదు. వి వర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఆఫీసులో అందరితో ఎలా ఉంటానో అలాగే అనుషతోనూ ఉన్నాను. నేను తన మనసులో ఉన్నానన్న సంగతి నాతో చెప్తేనే కదా, మేము ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు. మరి పెళ్లి చేసుకుంటాను అని ఎలా అంటాను? మీ ఇద్దరి మధ్య ఆ రోజు జరిగింది వాజ్ ఇట్ ఎ ఫస్ట్ టైం? అలాంటి ఒక సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయింది? హూ టుక్ ద ఇనిషియేటివ్? ఈ విషయాలు నాతో షేర్ చేయడం కష్టంగా ఉంటుంది, బట్ చెప్తేనే కదా ఏదైనా చేయగలం. ఒకరోజు రాత్రి తన ఫ్లాట్కి డిస్కషన్ కోసం రమ్మన్నాడు. నిన్ను మాత్రమే పిలిచాడా? లేదు, విమల్ కూడా వచ్చాడు. డిస్కషన్ అయ్యాక విమల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేట్ అయ్యే కొద్దీ మేము
చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఒక పాయింట్లో ఆ సిచ్యుయేషన్ ఎలా క్రియేట్ అయిందని అడిగితే నాకు తెలీదు. అది తెలియకుండా జరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం మేము మాట్లాడుకుంటున్నప్పుడే వాడికి నిన్ను పెళ్లి చేసుకునే ఇంటెన్షన్ లేదని తెలిసింది. నేను వాడిని బతిమాలాను. నీకు దీన్ని సీరియస్ విషయం తెలియడం లేదు. అను, ఏదో తెలియకుండా జరిగిపోయింది. ఇప్పుడు ఆ సాకు చూపించి నన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా? మరైతే నేను నీకు నచ్చలేదా? నువ్వు నచ్చలేదని ఎవరన్నారు? కానీ ఇప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. నీ క్యాబ్ బుక్ చేస్తాను. ఆ రోజు జరిగిన దానికి నేనే కారణం. తను పెళ్లి చేసుకునే ఐడియాలో ఉందని తెలుసుంటే నేను అలా చేసుండేవాణ్ణి కాదు. ఆమెకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది సారా, మీతో చెప్పుంటుందే. తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. నా కూతురు హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందట. అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చేశాను. అమ్మ స్థానంలో ఆమెను చూసుకోవాల్సింది నేనే కదా. తల్లి లేని ఆడపిల్లని పెంచడం అంత ఈజీ కాదు. అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తను ఏడ్చినప్పుడు నేను వెంటనే ఫోన్ చేసి అతనితో మాట్లాడాను. వాళ్ళ నాన్నగారు నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నన్ను బెదిరించారు. అది విన్న వెంటనే నేను ఆయన మీద కోప్పడి తిట్టేశాను. ఆ కోపంలోనే ఆయన నా మీద కేసు వేశారు. నా కూతుర్ని నమ్మించి ద్రోహం చేసి సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాడంటే అలాంటి వాడిని ఊరికే ఎలా వదిలేగలను? ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని వాడిని ఏం చేయకుండా వదిలేస్తే ఒక తండ్రిగా నా కూతురు దగ్గర ఊడిపోయినట్టే. తప్పు చేసింది నా కూతురు కాదు, వాడే కదా చేశాడు. కాలం మారిపోయింది సార్. He knew I was in love. తెలుసు కూడా ఎందుకులా? నిజంగా చెప్తున్నాను, నేను కావాలని మోసం చేయలేదు. నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కేసులో ఉన్న డిఫెన్స్ లాయర్ మాధవి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఇది యాక్సెప్ట్ చేసుకోవడం మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు, కానీ కోర్టుకు వచ్చిన తర్వాత మేమిద్దరం ప్రొఫెషనల్గానే ఉంటాం. అది ఈ కేసుకి మాత్రం కాదు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ కేసు నా కెరియర్లో చాలా ముఖ్యమైన కేసు. మీకు నా మీద ఎప్పుడైనా అనుమానం వస్తే ఒక స్పెషల్ ప్రాసిక్యూటర్ పెట్టుకునే ఆప్షన్ మీకుంది. మీకు నా మీద పూర్తి నమ్మకం ఉందంటే ఈ కేసుని మనం కంటిన్యూ చేద్దాం. రే, మాధవి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారా? వాళ్ళు వెళ్ళి జ్యోతిష్కుడిని కలిశారట. September 8th ఒక మంచి ముహూర్తం ఉందట. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. అయితే నువ్వు పొద్దున్నే గుడికి వెళ్ళి తాళి కట్టించుకోవాలి. మధ్యాహ్నం చర్చకొచ్చి రింగ్ మార్చుకోవచ్చు. మాట్లాడవేంటి? చార్జ్ షీట్లో మెన్షన్ చేసిన నేరాలని నువ్వే చేశావా? లేదు. కేసుని ట్రయల్ కోసం లిస్ట్ చేయొచ్చా? చేద్దాం సార్. దీన్ని సెప్టెంబర్ లిస్టులో యాడ్ చేయండి. ఈ కేసు ట్రయల్ September 2 సోమవారం జరుగుతుంది. సార్, అనుష కారులోనే ఉంది. తను బలవంతం చేశాడని చెప్పాలి. సరే, ఓకే. AC 1398/19 గౌతమ్ గణేష్ హాజరు కావాలి. అక్యూస్డ్ ఇస్ ప్రెసెంట్ యువర్ ఆనర్. విట్నెస్ ఇస్ ప్రెసెంట్ యువర్ ఆనర్. PW1 అనుష శివకుమార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. విట్నెస్, డిఫెండెంట్ లాయర్, ఇంకా ప్రాసిక్యూటర్ తప్ప మిగతా వాళ్ళందరూ బయటకు వెళ్లాలని కోర్టు కోరుతుంది.
ఆల్ ది బెస్ట్ టు యు టు మీ ముందు ఉన్న మనిషిని మీరు లవ్ చేశారా? అవును సార్. ఆయన కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అన్నారా? అవును ఆశించాను. అంత నమ్మకంతో ఇలా చెప్తున్నారు? నా దగ్గర తన అలాగే ప్రవర్తించేవాడు. మీకు ఆయనకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత అది రిలేషన్‌షిప్ గా మారడానికి కారణం ఏంటని కోర్టుకి మీరు చెప్పగలరా? భయపడకుండా ధైర్యంగా చెప్పమ్మా. నా రూమ్మేట్ పేరు సేరా. సేరా చెప్పి నేను గౌతమ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్ కి నా రెస్యూమ్ పంపించాను. మరుసటి రోజు పెళ్లి చేసుకుంటామని అడిగినప్పుడు నాకు అటువంటి ఉద్దేశమే లేదు అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడ చూసినా అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. యోరోనా, ఇది వాళ్ళ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్. ఇందులో వాళ్ళ పర్సనల్ ఫోటోస్ కూడా ఉన్నాయి. నేరస్తుడు విక్టిమ్ తో ఎంత క్లోజ్ గా ఉండేవాడని ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మధ్య ఉన్న బంధం గురించి మీ పేరెంట్స్ కు తెలుసా తెలీదా? యోరోనర్, అనుష వాళ్ళ అమ్మగారు కొన్ని నెలల క్రితం చనిపోయారు. మీ నాన్నకి ఈ విషయం తెలుసా? ఈ విషయం నాన్నతో చెప్పమంటావని అడిగినప్పుడే వాడు ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టాడు. ప్రొసీడ్. ఇది నా క్లయింట్ బర్త్డేకి నేరస్తుడు ఇచ్చిన గిఫ్ట్. చీర ఇవ్వడం అంటే తనని పెళ్లి చేసుకుంటానని తనకి మాట ఇచ్చినట్టే, లేదంటే నా క్లయింట్ ని నమ్మించడానికి తీసుకున్న స్టెప్ అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి ముద్దాయి నా క్లయింట్ ని మోసం చేయడానికి ప్రయత్నించారని క్లియర్ గా తెలుస్తోంది. దేర్ఫోర్ సెక్షన్ 417 ఆఫ్ ఐపీసీ రెడ్ విత్ 415 స్టాండ్స్ వ్యాలిడ్. ఆ రోజు మీరు ఈ డ్రెస్ వేసుకున్నారు కదా? అవును సార్. ఇందులో ఉన్న బటన్స్ అన్ని ఊడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందో చెప్తారా? అది నాకు సరిగ్గా గుర్తులేదు సార్. ఎందుకని మీకు గుర్తులేదు? ఆ రోజు నేను కొంచెం వైన్ తాగాను. మీకు రెగ్యులర్ గా డ్రింక్ చేసే అలవాటు ఉందా? లేదు. మరి ఎందుకని ఆ రోజు తాగారు? అంటే గౌతమ్ చెప్పినందువల్లే ఆ రోజు తాగాను. ఆఫ్ కోర్స్. అయితే అక్కడ ఇంకెవరు లేరు, ప్రేమించిన అతనితో కలిసే కదా తాగారు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందో తెలియనంతగా తాగారా? ఎందుకని అలా చేశారు? అతను మిమ్మల్ని బలవంతం చేశాడా? బలవంతం చేశాడు కదా, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య మిగతావన్నీ జరిగాయి. యువర్ ఆనర్, శారీరక బంధంలో పాల్గొన్న ఒక అమ్మాయి కన్సెంట్ తను స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే లా అండ్ రూల్స్ ప్రకారం తను ఒప్పుకున్నట్టు అర్థం. కానీ ఇక్కడ నా క్లయింట్ మత్తులో ఉండడం వల్ల హర్ కన్సెంట్ ఇస్ ఎ మానిపులేటెడ్ వన్. దిస్ అఫెన్స్ కెన్ బి రెడ్ ఇన్ టు సెక్షన్ 375 ఆఫ్ ది ఐపీసీ బై యూసింగ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ కన్సెంట్ ఫ్రమ్ సెక్షన్ 90 ఐపీసీ. పెళ్ళవ్వదని మీకు ముందే తెలుసుంటే ఆ రోజు రాత్రి మీరు ఆయనతో గడిపే అవకాశం ఉందా? లేదు. నో మోర్ క్వశ్చన్స్ యువర్ ఆనర్. Are you all right? మీ డ్రెస్ కున్న బటన్స్ అన్ని ఊడిపోయాయనే కదా చెప్పారు, కానీ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు ఏవి గుర్తులేవిని కూడా చెప్పారు. అలాంటప్పుడు ఆ రోజు రాత్రి ఎలా జరిగిందని మీరు కోర్టుకి ఎలా ప్రూఫ్ చేస్తారు? యువర్ ఆనర్, సెక్షువల్ మొలెస్టేషన్ కు గురైన ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి ప్రూఫ్ కావాలని అడగడం తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఉంది. యువర్ ఆనర్, కేసుని స్ట్రాంగ్ గా చూపించడం కోసం విక్టిమి తన డ్రెస్ కున్న బటన్స్ ని తానే తీసేసి అబద్ధం చెప్పలేదని ఏంటి? డిఫెన్స్ లాయర్ కేసుని మరలించడానికి ట్రై చేస్తున్నారు. కేసుని తప్పుదోవ పట్టిస్తున్నది నేను కాదు, ప్రాసిక్యూటర్. ఈ కాలంలో వయసులో ఉన్న పిల్లలు కలిసి ఫోటోలు తీసుకోవడంలోను, వాట్సాప్ లో 4 మెసేజ్లు పంపించడంలోను, లేదా గిఫ్ట్ ఇచ్చారని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని ఎలా చెప్పగలరు? చెప్పండి, నా క్లయింట్ గౌతమ్ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటానని చెప్పారా? లేకపోతే మిమ్మల్ని ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా?
కొంతమంది ప్రపోజ్ చేశాక లవ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత లవ్ చేస్తున్నారు. Your Honor, the law clearly states that promise to marriage can be inferred from the action and conduct of the accused. ఇక్కడ ముద్దాయి మీద మోపబడిన నేరం నిజమని విక్టిమ్ మాటల ద్వారా ఎవిడెన్స్ ద్వారా అర్థమవుతుంది. అలాగే అనుకుందాం, అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పెళ్లి గురించి మాట్లాడని నా క్లయింట్ విక్టిమ్ లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని ఎలా అస్యూమ్ చేసుకుంటారో చెప్పండి. ఇదేమి అసంప్షన్ కాదు. ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించేటప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే కదా అనుకుంటారు. వాళ్ళ మనసులకు తెలుస్తుంది. ఇక్కడ మనసులో అనుకుంటే సరిపోదు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్లే చాలా పెళ్ళిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. ఈ నిమిషం నుంచి మరణం మిమ్మల్ని విడదీసేదాకా సంతోషంలోనూ దుఃఖంలోనూ సంపదలోనూ పేదరికంలోనూ నిన్ను గౌరవించి ప్రేమిస్తాను. నాతో కలిసి జీవించడానికి సమ్మతమేనా? ఇది ఛానల్లో జరిగే చర్చ కాదు, కోర్ట్. డిసిప్లిన్ గా కండక్ట్ చేయగలిగితేనే ఈ కేసు ని కంటిన్యూ చేయండి. రాత్రి మాతో ఉండి కంపెనీ ఇవ్వమంటే వెళ్ళిపోతానంటావు? ఇదేం బాగాలేదు. వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళకి బాయ్ చెప్పు. జాగ్రత్త. సరే, ఓకే, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకోవచ్చు. లేదు, మేము బయలుదేరుతున్నాం. అలాగే, ఇంకా తర్వాత రేపు పొద్దున్న ఇంటికి నేను మాత్రమే వస్తాను, సరేనా? ఆయనకి కొంచెం పని ఉంది, అందుకే. ఓకే, కదలేదు, ఏం కాదు, చూసుకుందాం, వెళ్దామా? అవును, కొత్త ఇంటికి ఎప్పుడు నువ్వు షిఫ్ట్ అవ్వబోతున్నావు? వచ్చే వారం షిఫ్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. వస్తువులు ముందే పంపించేశాను. రండి, బయలుదేరుదాం. ఉంటానే బేన్, మనం తర్వాత కలుద్దాం. సరే, చూసి జాగ్రత్తగా రా. అన్నయ్య వెళ్ళొస్తాను. ఏమండి, మనమే వెళ్దామా? వీడు స్టార్ట్ చేశాడు. అదేంటి, తన రూమ్ లో పంపద్దా? మాధవి అప్పుడే రూమ్ కి వెళ్ళిపోయింది. మాధవి వెళ్ళిపోయిందా? అవును, రారా, చేయి పట్టుకో. బావా, నువ్వు ఆల్రెడీ అన్ని పనుల్లో లేట్ చేసావు, ఇదేనా త్వరగా కానివ్వు? కోర్ట్ లో ఉన్నాం అనుకుని మాట్లాడుతూ కూర్చోకండి. ఈ విషయంలో తగ్గకూడదు. సరే, వెళ్ళొస్తాను రా. బయలుదేరా. సరే బావా, నువ్వు వెళ్ళి ముందు ఇన్ని తీసుకెళ్ళు. అమ్మాయి దండని జాగ్రత్తగా చూసుకోమని ఫోన్ చేస్తూనే ఉంది. ఏం, దీనికి ఏమి లేదు, ఈ దండ కింద పడకూడదట. ఇక్కడ ఎవరైనా కింద పడేస్తారేమోనని భయపడుతుంది. తన టెన్షన్ తగ్గించడానికి ఒక ఫోటో పంపిస్తాను. సరే, త్వరగా పంపించు. ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయో, ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయమని ప్రశాంతంగా ఉండదు ఇవ్వరు. ఎందుకే నేను ముందే చెప్పాను కొత్త ఇంటికి వెళ్దామని. మనకి ప్రైవసీ దొరుకుండేది, కరెక్టేగా? ఏంటి, టైర్డ్ అయిపోయావా? నిద్ర వస్తుందా? నేను ఫుల్ ఎనర్జీతో ఉన్నాను. పొద్దుట ఒక పెళ్ళి, మధ్యాహ్నం ఒక పెళ్ళి, అది సరిపోదని సాయంత్రం రిసెప్షన్ ఒకటి. నేను ఎనర్జీతోనే ఉన్నాను. నీకు నిద్రస్తే పడుకో. ఎబి, ఇవన్నీ ఇంత సులువుగా అవుతాయని నేను అనుకోలేదు. నువ్వు లేకపోతే ఇవన్నీ కష్టమే. నాకు తెలుసు, నేను నీకు ఇంత ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం వల్ల అంతా తలకిందులైపోయింది. ఇవన్నీ జరుగుతాయని మనం అనుకున్నదేగా, కానీ టైమింగ్లోనే తేడా వచ్చేసింది. నిద్రపోయావా? చోటు మారితే నాకు నిద్ర పట్టదు. అయితే ఇంకా మంచిది, లైట్ ఆఫ్ చేయమంటావా? అసలు నీకు టైర్డ్గా లేదా? టైర్డ్గానే ఉంది, కానీ ఇంకా టైర్డ్ అయితే బాగా నిద్రపోవచ్చుగా. ఏంటి చూస్తున్నావు? మీ నాన్న అప్పట్లో పెద్ద హిప్పీ అనుకుంటా? ఆ కాలంలో అదే ఫ్యాషన్. ఇది ఎవరో తెలుసా? లేదు. గౌతమ్. అప్పటి నుంచి అమ్మాయిల వెంట పడుతున్నాడు అన్నమాట. పాపం, నేను నందువక తనకి మంచి ఫ్రెండ్స్. విమల్ చెప్పేదంతా వింటుంటే అతను అంత మంచివాడు అనిపించట్లేదు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరికి తెలుసు? అలాంటప్పుడు మన క్లయింట్స్ చెప్పేవి కూడా నిజమో కాదో తెలీదు. అయినా కేసు తీసుకుంటున్నాం, ఫీజు తీసుకుంటున్నాం, అలా సాగుతుంది.
అబ్బి. Yes, your honor. మనం ఇప్పుడు ఉంటున్న ఆఫీస్ని ఖాళీ చేసి చిన్న ఆఫీస్ చూసుకుని వెళ్ళిపోతే రెంట్ తగ్గుతుంది కదా. ఏయ్, అది మనం మేనేజ్ చేసుకుందాం. ఆఫీస్లోనే ఉందాం. నువ్వు నాతో ఎలాగో ఉండు. ఎవరికి తెలుసు, ప్రభుత్వం ఎప్పుడైనా మారచ్చు. అయినా ఆఫీస్ని వదులుకోవద్దు, అది మన స్పేస్ కదా. రొమాన్స్ అలాగా. సరే, ఒక విషయం అడగనా? ఈ కేసు విషయంలో అసలు ఆ విమల్కి నువ్వేం చెప్పావు? అబ్బో, నువ్వు కోర్టులో వాదించి గెలవడానికి ట్రై చేయి. ఈ ప్రాసిక్యూటర్ని అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేనా? ఏంటి, నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? అలాగే అనుకో. అయితే మన పెళ్ళి వారం అవుతోంది, నన్ను చూసుకునే విధంగా చూసుకుంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇంతకు మించి నేను ఏం చెప్పగలను? అలాగా. ఇలా చూడు, నిన్న వేసుకున్న డ్రెస్ కి బటన్స్ అన్ని ఊడిపోయాయి. కొంచెం వైల్డ్ అయితే అలాగే ఉంటుంది. ఛా, అది కాదు, వాషింగ్ మెషిన్ లో వేసినా కూడా బటన్స్ ఊడిపోతాయి. దేని గురించి అంటున్నావు? ఎబి, అనుష గురించి. నువ్వు కోర్టులో చెప్పావు కదా గౌతమ్ ఫోర్స్ చేసి ఉంటాడు అని. అప్పుడు ఊడిపోయి ఉండదు, ఇలా కూడా ఊడిపోవచ్చు. మధు, కోర్టు విషయాల గురించి దయచేసి ఇంట్లో మాట్లాడద్దు. దీని గురించి ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టుకున్నాం కదా. సారీ, బటన్ ఊడిపోయిందనే చెప్పాను. పొద్దునే లేచి చేయడానికి వేరే పనేం లేదా? అందుకని ఎందుకు ఇలా అరుస్తున్నావు? మధు, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. పొద్దున్నే బటన్ ఊడిపోయింది, అది ఇదని గొడవ పడుతుంది. అతను కౌంటర్ ఫైల్ చేశారు, పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒకవేళ కోర్టుకి కమిషనర్ అపాయింట్ చేస్తే వాళ్ళు వచ్చి విసిట్ చేయకముందే మనం బేటా ఇవ్వాల్సి ఉంటుంది. అయ్యో, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక నిమిషం, సారీ. హలో, చెప్పండి. నేను ఎవరికి కాల్ చేశాను? తీయడం లేదు, ఎక్కడ ఉన్నాడు? ఏబీ టైంకి కోర్టులో ఉంటారు. ఆహా, అదా విషయం. ఏమైంది? నేను ఇప్పుడు మన ఏరియా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. అది నా క్లోజ్ ఫ్రెండ్ కొడుకు సన్నీ ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాడు. ఏం లేదు, వాడు బార్కు వచ్చాడు, కుర్రాళ్ళతో ఏదో గొడవ పడ్డాడు అంతే. ఆ గొడవలో ఒక కుర్రాడికి తలకి గాయమైంది. అవును, నీకు సన్నీ తెలుసు కదా, మీ పెళ్లి రిసెప్షన్ కూడా వచ్చాడు కదా. అదేనమ్మా, పెళ్లి గిఫ్ట్ గా సుజాత గ్రైండర్ ఇచ్చాడంట కదా. సరే, అవన్నీ వదిలే, నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఇలా చూడండి, నేను అక్కడికి వచ్చిన ప్రయోజనం ఉండదు. ఏంటమ్మ నువ్వు అలా అంటున్నావు? సాక్ష్యం చెప్పడానికి మనుషులు ఉన్నారు కదా, అది సెక్షన్ 161 కాబట్టి ఇక పోలీసులో చేయగలిగింది కూడా ఏమీ ఉండదు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు చూసుకుంటాం. అరే, నువ్వేమంటున్నావు అమ్మా, వాడు అసలు తప్పు చేయలేదు కదా. అది కాదన్నయ్య, ఇదంతా మనం కోర్టులోనే చెప్పగలం, రూల్స్ మీకు తెలుసు. నువ్వు చేసేదేం బాగాలేదు. సరే, ఏం జరుగుతుందో అది జరగని. సారీ. ఏంటి, త్వరగా వచ్చేసావా? అవును, మధ్యాహ్నం నుంచి క్లయింట్స్ లేరు. రేపు డిఫమేషన్ కేసు గురించి స్టడీ చేయాలి, వంటకు కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. ఏబి, ఇవి కొంచెం కట్ చేసి ఇవ్వవా? ఏమైంది ఈరోజు త్వరగానే వంట చేస్తున్నాం? రేపు కేసు కోసం ప్రిపేర్ అవ్వాలి కదా, ఇది పూర్తి చేస్తే అయిపోతుంది. మరీ కష్టమైతే చెప్పు, ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం. ఏ వద్దు, త్వరగా అయిపోతుంది. మధు, మధ్యాహ్నం నుంచి నువ్వు ఖాళీగా ఉంటే జోస్ బాబా పిలిచినప్పుడు నువ్వు వెళ్ళుండొచ్చుగా. ఆయన ఫ్రెండ్ కొడుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా వేస్ట్. ఆ విషయాలన్నీ మనకి తెలుసు, కానీ అతనికి తెలియదు కదా. నేను అతనితో క్లియర్ గా చెప్పేశానుగా. కనీసం ఆయన పిలిచినందుకు ఓ మర్యాద కోసమైనా ఆయన వెళ్ళి కలిసి వచ్చుండొచ్చు. నాకప్పుడు అలా అనిపించలేదు. ఏబి మధు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటప్పుడు ఒక లాయర్ తోడుగా ఉంటే బావికి ధైర్యంగా ఉండేది, అందుకే నిన్ను పిలిచారు. ఏబి, పొద్దున నువ్వే కదా నాకు చెప్పావు ఇంట్లో కోర్టు కేసు అంటూ మాట్లాడకూడదని. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇందులో జోస్ అన్నయ్యకి ఇలాంటి ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. హే, ఇలాంటి విషయంలో బావ ఎలా ఉంటారో నీకు అసలు తెలీదు. ఫ్యామిలీ విషయానికి వస్తే బాగా సెన్సిటివ్ గా ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా అలుగుతూ ఉంటారు. అందుకే
ఈ విషయంలో జోస్ బావా అసలు ఫీల్ అవ్వకూడదు అని అందరినీ ఈ రోజు మన ఇంటికి డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశాను. అందరినీనా? జోస్ బావని మాత్రం పిలిస్తే బాగుండదు కదా, అందుకే అందరిని పిలిచాను. డిన్నర్ బయట నుంచి తప్పిద్దాం. ఇదంతా చేసే ముందు నన్ను ఒక్క మాట కూడా అడగాలనిపించలేదా? నువ్వే కదా డిన్నర్కి ఏదో ఒక రోజు అందరినీ పిలవాలన్నావు. అవును చెప్పాను, అది ఈ రోజు అని చెప్పలేదుగా. రేపటి కేసు ఎలా స్టడీ చేయాలి? వాళ్ళు తిని కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు బిబి? ఛా, ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. కనీసం ఆ పనైనా చేయి. నన్ను నీకు హెల్ప్ చేయమంటావా? మావయ్య ఏమైనా కావాలా? ఊరవేనా? అది ఇలా ఇవ్వు ఇవ్వు ఇవ్వు. చపాతి అన్నట్టు బావా ఆ కేసు అయింది. ఇరుక్కుపోయాడు. నాకు బాగా తెలిసిన వాడే, పేరు సన్నీ. బార్ లో ఏదో గొడవ చేశాడు, పోలీసులు కేసు ఫైల్ చేశారు. అందుకే నీకు నేను ఫోన్ చేశాను. కాల్ చేసినప్పుడు కోర్టులో ఉన్నాను. మాధవి చెప్పింది, నేను తనకి ఫోన్ చేశాను, పనుంది రాలేనని చెప్పింది. అదేంటంటే అప్పుడు నాతో క్లయింట్స్ ఉన్నారు. క్లయింట్స్ ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి రావడం కష్టం, మళ్ళీ క్లయింట్స్ వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకోలేం కదా. అది నాకు అర్థమవుతుంది, ఆ విషయం వదిలేయండి. కానీ చాలా బాధగా ఉంది, బాగా కావాల్సిన వాడు, మనమే కదా హెల్ప్ చేయాలి. ఆ కేసు కోర్టుకు రాగానే ఈజీగా పని అయిపోతుంది. అసలు నేను అక్కడ అప్పుడు లేను, లేదా వాళ్ళు చెప్పే సాక్ష్యం అబద్ధమని మనం చెప్పి తప్పించుకోవచ్చు. అయితే ఈ కేసు నువ్వే ఫాలో చెయ్యి. నేను ఎలా వాదించగలను? నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్నే కదా. కావాలంటే మనం అది చర్చిలో జార్జ్ ఉన్నాడు కదా, అవును, తను కూడా లాయరే కదా. అవును, వాడు తెలివైనవాడు. నేను అసలు వాడి సంగతే మర్చిపోయాను, వాడు చూసుకుంటాలే. మీ కేసు ఏమైంది? కేసు జరుగుతూ ఉంది. నేను అడుగుదాం అనుకున్నాను, అసలు ఎవరు వైపు న్యాయం ఉంది? నాన్న, నాకెందుకు ఆ అబ్బాయి మీదే తప్పు ఉంది అనిపిస్తుంది. అది నువ్వు కన్ఫర్మ్ చేయొద్దు. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు? ఎవరి వైపు న్యాయం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. ఈ కేసులో నువ్వు ఓడిపోయావంటే పెళ్ళాంచాట మొగుడు అంటారు. ఓడిపోకుండా చూసుకో, మన కుటుంబం పరువు పోకుండా చూసుకో బావా. ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు. అప్పుడే చిన్న చిత్క లాయర్లు బతుకుతారు. PW4 విమల్ శ్రీధర్. మీ పేరేంటి? విమల్. ఈ కేసులో ముద్దాయి ఇంకా విక్టిమ్ పనిచేసే అదే ఆఫీస్లోనే కదా మీరు పనిచేస్తున్నారు? అవును సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మామూలు స్నేహమేనా, లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా రూమర్స్ ఉండేవి. రూమరే కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది రూమరే అయినా కూడా వాళ్ళు ఊరికే చెప్పరేమో, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ ఆఫీస్లో కలిసే ఉంటారు, అంటే బ్రేక్లో కూడా. ఈవెన్ హాలిడేస్ లో కూడా వాళ్ళు కలిసి ఉన్నట్టే అందరూ చూశారు. అంతేకాదు మా ఆఫీస్లో క్యాబ్ సర్వీస్ కూడా ఉంది, కానీ ప్రతిరోజు రాత్రి అనుషాని డ్రాప్ చేసేది మాత్రం గౌతమే. యువర్ ఆనర్, ఇలాంటి గాసిప్స్ ని కోర్టులో ఎలా ఎవిడెన్స్ గా ఒప్పుకుంటారు? ఇలాంటి కేసుకి సంబంధించినంత వరకు ముద్దాయి ఇంటెన్షన్ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ ముద్దాయి నా క్లయింట్ తో నడుచుకునే విధానాన్ని చూసి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నారు. ఒకరికొస్తే అనుమానం అనొచ్చు, అదే అందరికీ వస్తే? యువర్ ఆనర్, వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. నా క్లయింట్ రోజు వెళ్లే దారిలోనే అనుష హాస్టల్ ఉంది, అందువల్ల వెళ్లే దారే కదా అని డ్రాప్ చేసి ఉంటారు. దీనికి అర్థం ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని కాదు, వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే డిఫెన్స్ లాయర్ చెప్పేదేంటి, ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు లవ్ రాదనా? ఇలా చూడండి, మీరిద్దరు పర్సనల్ గా ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్లి మాట్లాడండి, ఇది కోర్ట్. డిఫెన్స్ తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ టైం లో మాట్లాడండి. సారీ యువర్ ఆనర్. ఆ రోజు రాత్రి గౌతమ్ ఫ్లాట్ కి అనుషతో పాటు మీరు కూడా వెళ్లారు కదా? వెళ్ళాను సార్. మీరు కూడా వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఇంకా ఏం జరిగిందని కోర్టుకి మీరు చెప్పగలరా? అప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకుందామని గౌతమ్ తన ఫ్లాట్ కి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఫ్లాట్ లో ఎవరు లేనందువల్ల నన్ను అక్కడే ఉండమన్నాడు. అప్పుడు నేనే తిన్నగా అనుషాని హాస్టల్ నుంచి పికప్ చేశాను. ఆ తర్వాత డిస్కషన్ మధ్యలో వాళ్ళిద్దరూ డ్రింక్ చేశారు. ఆ ఐడియా ఎవరిది చెప్పండి? ఐడియా ఇచ్చింది గౌతమే సార్. ఆ రోజు మీరు డ్రింక్ చేయలేదా? లేదు, నేను మళ్ళీ డ్రైవ్ చేయాలని డ్రింక్ చేయలేదు.
అప్పుడు ముద్దాయి టార్గెట్ అనుష మాత్రమే. ఓకే కంటిన్యూ. మరుసటి రోజు ఉదయం నేను ఒక సైట్ విజిట్కు వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిందని గౌతమ్ నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు. డిస్కషన్ జరిగేటప్పుడు ఎప్పుడైనా గౌతమ్ అనుషాని డ్రింక్ చేయమని బలవంతం చేశాడా? లేదు. కానీ అనుష బలవంతం చేసినట్టే చెప్పారే. అనుష రెండు గ్లాసు వైన్ తాగిన తర్వాత చాలా మంది చెప్పింది. కానీ ఫార్మాలిటీకి గౌతమ్ మళ్ళీ తనకి ఆఫర్ చేశాడు. తర్వాత అనుష మొదట్లో వద్దనే చెప్పింది. కానీ గౌతమ్ బలవంతం చేసి తాగించారు కదా. యువర్ ఆనర్, ముద్దాయి విక్టిమ్ తో తన లవ్ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు లేని టైం చూసి విక్టిమ్ ని ఇంటికి రప్పించి తనని బలవంతంగా తాగించి విమల్ని అక్కడి నుంచి పంపించాక తనకి దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకున్నారు. ఆ సమయంలో మత్తులో ఉన్న నా క్లయింట్ కి ఈ ప్లాన్ గురించి తెలియలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విమల్, అనుష ఆ రోజు రాత్రి తాగిందని చెప్పారు, అది గౌతమే ఇచ్చారా? లేదు. మరి అనుష వైన్ మాత్రమే తాగుతుంది కాబట్టి మేము అక్కడికి వెళ్తుండగానే కొనుక్కుని వెళ్ళాం. ఓ ఓకే. ఫ్లాట్ కి మీరు వెళ్ళిన తర్వాత అనుష కొనుక్కున్న వైన్ ని అనుష తాగింది కదా, అది గౌతమ్ ఫోర్స్ చేయడం వల్ల? లేదు. సరే, అనుషని హాస్టల్ నుండి పిక్ చేసుకున్నది మీరే కదా? అవును. గౌతమ్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మీరు అక్కడ నుంచి బయలుదేరే ముందు అనుష నువ్వు వస్తావా నేను డ్రాప్ చేస్తాను అని అడిగే బాధ్యత మీకు లేదా? లేదు, నేను అడిగాను కానీ గౌతమ్ నేను డ్రాప్ చేస్తాను చెప్పాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఒంటరిగా ఒక మగవాడితో, అది కూడా సీనియర్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తితో ఆ అమ్మాయికి అక్కడ ఉండడం ఇష్టం లేదు అని అది గౌతమ్ మహమీద ఎలా చెప్తారు? గౌతమ్ తో తను మాట్లాడడానికి భయపడినట్టు నాకు అనిపించలేదు, ఎందుకంటే అనుషకి అక్కడ ఉండడంలో అభ్యంతరం లేదని అనిపించింది. మరైతే అనుష మీతో రాకూడదనే ఉద్దేశం ముందే ఉందని మీరు అంటున్నారా? అయ్యుండొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ కి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కారణం, నా క్లయింట్ ఆ రోజు డ్రింక్స్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు తనకు కావాల్సిన వైన్ ని అనుష కొనుక్కుని వెళ్లారు. తనకి విమల్ తో కలిసి తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా షీ చోస్ టు స్టే బ్యాక్. ఇక్కడ విక్టిమ్ సైడ్ నుంచి కన్సెంట్ ఉంది, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన శారీరక బంధం కన్సెన్షువల్ గానే ఉంది. అప్పుడు వాళ్ళిద్దరికి ఒకేలాంటి ఆశలు ఉద్దేశాలు ఉన్నప్పుడు నా క్లయింట్ ని మాత్రమే నేరస్తుడు అని ఎలా అంటారు? వాడున్నాడా? వాడంటే ఎవడు? ఎబిన్ అడిగానయ్యా. సార్ లోపల. హలో. మీ ఇద్దరి మధ్య ఏంట్రా సమస్య? చచా, కోర్టు విషయాలు కోర్టులోనే అయిపోతాయి, కేసు వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేసు గురించి కాదు, వేరే ఏంటి ప్రాబ్లం? మధుని కలిసి తిన్నక ఇక్కడికే వస్తున్నాను. మీ మధ్య వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవుగా? చిన్న ప్రాబ్లం ఉంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. రెండు రోజుల క్రితం జోస్ బాబు మన ఇంటికి వచ్చాడు. అతను ఒక పెద్ద వెదవాని చెప్తాను, కేవలం ఎబిన్ మొహం చూసే వదిలేస్తున్నాను. వీడు నాకు సపోర్ట్ చేయాలి కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను మీతో అలా చెప్పిందా? అయినా ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వదిలేస్తే అయిపోతుంది కదా. నువ్వు అడగకుండా వదిలేయడం వల్లే తన మనసు గాయపడింది. నేను పట్టి పట్టి అడిగాను కాబట్టే తను చెప్పింది. తను కొంచెం స్ట్రెస్ లో ఉంది. ఉండకుండా ఉంటుందా? ఎవరైనా పెళ్లి అయితే హనీమూన్ కు వెళతారు, అది మానేసి ఇద్దరు కోర్టులో నుంచున్నారు, అది ఒకే కేసు వాదిస్తూ, స్ట్రెస్ ఉంటుంది. నేను ఒక ఐడియా చెప్తాను, మధుకి ఇప్పుడు కావాల్సింది ఓ చేంజ్. మా ఆవిడ ఎప్పటినుంచో మీ ఇద్దరిని భోజనానికి పిలవాలని అంటోంది. దీన్ని సాకుగా ఉంచి మధుని భోజనానికి పిలువు, మీరు అక్కడికి వచ్చాక బావ గురించి మాట్లాడు, నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తే అనవసరంగా గొడవలు వస్తాయి. రై, దాంపత్య జీవితంలో నీకంటే నాకు అనుభవం ఎక్కువ, ఇలాంటి వాటిని మొదట్లోనే తుంచేయాలి. నువ్వు ధైర్యంగా రారా, అన్నిటినీ నేను సెట్ చేస్తాను. ఓకే. మీటు రుచి చూడు, తింటే వదిలిపెట్టు. తాను ఇది తిందని తెలుసు కదా, ఇంకెందుకు తను ఫోర్స్ చేస్తారు? మీ అందరికి వెజిటేరియన్స్ చూస్తేనే తమాషాగా ఉంది కదా. సరే, కొంచెం డ్రింక్ అయినా తీసుకో. వద్దు, నేను బండి నడపాలి. బండి మీద మన స్టిక్కర్ ఉంటుందిగా, ఎవరు అడుగుతారు? అసలే ఇది ఫారిన్ మందు, కంపల్ చేయకండి. మనకేది సరిపోతుందో లేదో. మనకెక్కడ ఇది సరిపోతుంది? ఎక్కడ కొన్నారు? వీళ్ళ అన్నయ్య ఇచ్చాడు. గత 2 సంవత్సరాలలో వీళ్ళ అన్నయ్య చేసిన మంచి పని ఇదొక్కటే. చీయర్స్. తర్వాత ఎబిన్, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒక బావ వల్ల ప్రయోజనం ఉందంటే అది నీకు మాత్రమే. అవును, నీ బావ జోస్ ఎలా ఉన్నాడు? సరుకు వ్యాపారం బాగా పోతుందా?
మన ఏరియాలో ఓ షాప్ ఓపెన్ చేయమని చెప్పాలి. మనం ఫ్రీగా తాగొచ్చు కదా. నేను తమాషా కండం లేదు, నేను చెప్తే తప్పకుండా తెరుస్తాడు. అంత మంచివాడు కదా మధు. అది జోస్ మంచివాడు అంటున్నాను. మంచివారే కానీ మాట్లాడడం రాదు. ఏంటి మధు? ఆయనకి బాగా మాట్లాడడం రాదని చెప్తున్నాను. అంతకుమించి ఏం లేదు. అది తన మాట తీరే అంత, కానీ మనసులో ఏది ఉంచుకోడు. అయినా మనం వాళ్ళని మార్చడానికి వచ్చామా ఏంటి? ఇప్పుడు ఒక మనిషి గుణం అలా ఉన్నప్పుడు మనమే సర్దుకుని పోవాలి కదా. అలా ఉండడం నాకు చేత కాదు, కానీ వీడు ఉండగలడు. వీడెప్పుడు అతని సైడే. నేను ఎవరు సైడు కాదు. డిప్లొమసీ నేను చెప్పాను కదా, అతనికి వ్యతిరేకంగా ఏమి చెప్పడు. అదేం కాదు జోస్ బావా, ఈ కేసులో మా ఇద్దరులో నేను గెలవాలని ఆశపడుతున్నారు. నాకు తెలిసి అది తప్పేం కాదు. సాధారణంగా 375 కేసులో ప్రాసిక్యూటర్ కదా గెలుస్తారు, లేదా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓ సార్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. డిఫెన్స్ చాలా వీక్ గా ఉందని దెబ్బతున్నావు కదా. మధు తన ఉద్దేశం అది కాదు. వాడు ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే చెప్పాడు. అయినా నాకు ఇప్పుడు ఇదేం కొత్త కాదు కదా. ఒక మేల్ డామినేటింగ్ ప్రొఫెషన్ లో మా లాంటి ఫీమేల్ కి ఇది బాగా అలవాటేలే, కానీ హస్బెండ్ అంటుంటేనే తట్టుకోలేకపోతున్నా. అయ్యో ఎందుకు మధు అలా మాట్లాడుతున్నావు? నేనేం ఆ ఉద్దేశంతో అనలేదు. ఈ మధ్య నీకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. నాకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? నీకు ఉన్నది అదొక్కటే. ఎవరు నిన్ను సీరియస్ గా తీసుకోవట్లేదన్న కాంప్లెక్స్ నీకుంది, అందుకే కోపడుతున్నావు. నువ్వు చెప్పినట్టుగా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం నాకు లేదు, నీకే ఎక్కువ ఉంది. అయినా మీ బావా చెప్పారని కదా నువ్వు ప్రాసిక్యూటర్ అయ్యావు, అందుకే అతను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉంటున్నావు. ఇక ఈ కేసులో నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ తో ఈ కేసులో నిన్ను ఎలా ఓడిస్తానో చూడు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా. నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను. PW3 ఉషా కుమారి. ఉషా కుమారి మీరేనా? నేనేనండి. మీరేం చేస్తూ ఉంటారు? ఆ బాబున్న ఫ్లాట్ లో నేను పనిచేస్తున్నానండి. ఆ బాబు ఫ్లాట్ లోనా? మీ ఆ బాబు ఫ్లాట్ నుంచి అనుష బయటికి వెళ్ళడం మీరు చూసారా? చూశాను. ఆ విషయాన్ని వివరంగా చెప్తారా? నేను అన్ని పనులు పూర్తి. కొంచెం గట్టిగా చెప్పండి. నేను ఇంటి పని పూర్తి చేసుకుని లిఫ్ట్ లో కిందకి వస్తూ ఉన్నాను. అప్పుడే ఆ బాబు ఫ్లాట్ నుంచి అమ్మాయి రావడం నేను చూశాను. గుమ్మం దగ్గర ఆ అమ్మాయి బాబుని కౌగులించుకుని వస్తానని చెప్పింది. లిఫ్ట్ లో ఆ అమ్మాయి నాతోనే వచ్చింది. లిఫ్ట్ కిందకి వచ్చేంత వరకు ఆ అమ్మాయి లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించిందా చెప్పండి. అదేమి లేదు, సంతోషంగానే ఉంది. కానీ పోలీసులు వచ్చి అడిగినప్పుడు మీరు ఇలా చెప్పలేదే, తను లిఫ్ట్ లో ఏడుస్తూ కనిపించినట్టు చెప్పారు. అలా చెప్పమని పోలీస్ వాళ్ళు నాతో చెప్పారు. గడప దగ్గర అబ్బాయిని అనుష కౌగులించుకున్నట్టు మీరు చెప్పారు కదా, కానీ అది స్టేట్మెంట్ లో లేదే. పోలీసులు అది మీకు నేర్పించలేదా? పోలీసుల దగ్గర ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయి ఉంటాను. సరే, దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ రోజు పొద్దున మీరు చూసినప్పుడు ఆ అమ్మాయి ఈ డ్రెస్సే వేసుకుందా? ఆ ఈ డ్రెస్సే. ఈ డ్రెస్ లో అమ్మాయి చాలా అందంగా కనిపించింది. మీరు తనతో లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ చిరిగిపోయినట్టు గానీ లేదా బటన్స్ ఊడిపోయినట్టు గానీ కనిపించాయా? నేను చూడలేదే. చూడలేదని ఎలా అంటున్నారు? మీరు గమనించలేదా లేదా డ్రెస్ చిరగలేదు అంటున్నారా? నాకు చాలా బాగా గుర్తుంది, ఈ డ్రెస్ చిరగలేదు. యరాన, గౌతమ్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన అనుష వేసుకున్న డ్రెస్ చిరిగి లేదు, బటన్స్ ఊడిపోలేదు అని ఈ ఎవిడెన్స్ ద్వారా మీకు ప్రూఫ్ చేస్తాను. ఏం జరుగుంటుందో నేను చెప్తాను. కేస్ ని బలపరచడం కోసం ఆవిడే డ్రెస్ ని చింపుకుని బటన్లని పీకేసుకున్నారు. యరాన, విక్టిమ్ వాంగ్మూలానికి మీరు ముఖ్యత్వం ఇవ్వాలి. ఆ వాంగ్మూలంలో నిజము విశ్వాసము ఉంటే మాత్రమే. బట్ హియర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఇస్ నాట్ రిలయబుల్ అండ్ ఇస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాంట్రడిక్టింగ్ గా ఉండడం వల్ల కోర్ట్ దీన్ని బాగా విచారించి నా క్లయింట్ ని అక్విట్ చేయాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, ఐ వాంట్ టు రీఎగ్జామిన్ ది విట్నెస్. నో యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ కి ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో విట్నెస్ చెప్పిన విషయాల్లో కొంచెం క్లారిటీ కావాలి. మే కైండ్లీ అలౌ మీ యువర్ ఆనర్. యు మే ప్రొసీడ్. ఉషా గారు, ఈ డ్రెస్ మీకు గుర్తుందా?
ఆ రోజు ఈ షాల్ ని గమనించారా? నాకు బాగా గుర్తుంది. నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. ఆ రోజు ఈ షాల్ ని గమనించారా లేదా? గమనించానండి. సాధారణంగా ఒక డ్రెస్ చినిగిపోయి ఉంటే ఏ అమ్మాయి అయినా సరే షాల్ తో దాన్ని కప్పేసుకుంటుంది. అలాంటప్పుడు చినిగిపోయిన డ్రెస్ ని మీరు చూసుండే అవకాశం లేదు, కరెక్టా? మీరు కోర్టుకి రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్. మీరు కోర్టులో చెప్పే ప్రతి అక్షరానికి అంతేందుకు మీరు ఊ అన్నా కూడా దాన్ని నోట్ చేస్తూ ఉంటారు, ఆ విషయం మీకు తెలుసా? ఆ ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. కోర్టులో ప్రతి విషయానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కోర్టులో ఎలా మాట్లాడాలి, అడిగిన ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి, ఇలాంటివన్నీ మేడం మీకు చెప్పి తీసుకురాలేదా? ఆ చెప్పే తీసుకొచ్చారు. డిఫెన్స్ సాక్ష్యం దగ్గరికి వెళ్ళి తనకన్నీ నేర్పించి తీసుకొచ్చారు యువర్ ఆనర్. అంటే మీకు ఇంతవరకు డిఫెన్స్ నేర్పించేదే మీరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారా? మరో ఏంటిది, సాక్షిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చెప్పినా అది చెల్లుతుందని అనుకుంటున్నావా? ఇది కోర్ట్, గుమ్మడికాయని అన్నంలో దాచేద్దాం అనుకున్నావా? డిఫెన్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. దిస్ విట్నెస్ మే బి డిక్లేర్డ్ హాస్టైల్ యువర్ ఆనర్. నా క్లయింట్ కి ఎలాగైనా సరే న్యాయం జరగాలని నేను పోరాడుతుంటే డిఫెన్స్ నకిలీ సాక్ష్యం తీసుకొచ్చి మోసం చేయాలని చూస్తున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 11 పెట్టుకుందామా? Yes, your honor. No, your honor. ఏమైంది, నకిలీ సాక్షిని తీసుకురావడానికి ఈ టైం సరిపోదా? మా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. ఇద్దరు కలిసే కదా ఉంటున్నారు. నేను మర్చిపోయాను యువర్ ఆనర్. ఈ కేసు నెక్స్ట్ హియరింగ్ అక్టోబర్ 15 జరుగుతుంది. సార్, వీలైనంత త్వరగా సేరాన్ని మీట్ అవ్వడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎవిడెన్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ముందు ఎలా మాట్లాడాలో నేను నేర్పించాలి. ఉండండి, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. సార్, గౌతమ్ కి ఎన్నేళ్ళు శిక్ష పడే ఛాన్స్ ఉంది? 10 సంవత్సరాలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష, ఇట్ డిపెండ్స్. ఈ కేసుని మనం వాపస్ తీసుకోగలమా? ఇలాంటి కేసులో వాపస్ తీసుకోవడం కుదరదు. సడన్ గా ఎందుకు ఇలా అంటున్నావు? నేను తట్టుకోలేకపోతున్నాను. కేసు కోర్టు. కానీ నీ ఐడెంటిటీ ఎలాగో బయటికి రాదుగా. మరేంటి, నీ బాధ నాకు అర్థమవుతుంది. నేను స్వయంగా చూస్తున్నాను కదా. ఇప్పుడు నువ్వు చేసేది మామూలు విషయం కాదు. మిగతా వాళ్ళు ఇలా చేయడానికి భయపడతారు. సేరా ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పింది. గౌతమ్, సేరా మనకి ఫేవరబుల్ గా చెప్పకపోతే కేసు మన చేజారిపోతుంది. ఐ వాంట్ యూ టు టాక్ టు హర్. నేనేం చెప్పినా తను వినదు. సేరా నీ ఫ్రెండే కదా, జరిగిందంతా తనకి ఓపెన్ గా చెప్పు. నీ ఫ్రెండ్ సేరాని కన్విన్స్ చేయాలని వాడివి, మిగతా వారిని ఎలా కన్విన్స్ చేస్తా? అందులో మరో సమస్య ఉంది. ఏంటో ప్రాబ్లం? నా మొహం చూసి మాట్లాడు గౌతమ్, ముందు ప్రాబ్లం ఏంటో చెప్పు. అన్ని మీతో చెప్పి తీరాలా ఏంటి? చెప్పాలి, చెప్పే తీరాలి. ఇప్పుడు నిన్ను కాపాడేది నేను మాత్రమే, మర్చిపోవద్దు. ఏంటి చెప్పలేకపోతున్నావా? ఇప్పుడు చెప్పు. అనుష నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు ముందే తెలుసు. సేరాతో ఈ విషయం గురించి డిస్కస్ చేశావా? తనే నాతో ఈ విషయం చెప్పింది. కానీ ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోలేదు. నేను ఎవరిని చీట్ చేయలేదు. నన్ను చేసావు కదా. అనుష నాతో క్లోజ్ గా ఉండడం చూసి ఆనందించాను. కానీ ఇదంతా ఎంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఆ రోజు రాత్రి జరిగిన దానికి నేను ఎలాంటి ప్లాన్ వేయలేదు. ఇట్ వాస్ మ్యూచువల్. ప్లీజ్ నన్ను నమ్మండి. నిన్ను నమ్మాల్సింది నేను కాదు, కోర్టు.
తనని పెళ్లి చేసుకుంటే ఈ సమస్య తీరుతుందా? ఛాన్స్ లేదు. నన్ను ఎలాగైనా కాపాడండి. కావాలంటే తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాను. అనుషానే కాదు, ఇంకెవరూ నిన్ను కాపాడలేరు. అసలు నువ్వు చేసిన తప్పుకి ఎవరూ నిన్ను క్షమించలేరు. నువ్వు ఆ సేరతో మాట్లాడు. ఈ కన్నీళ్ళు తన దగ్గరికి వెళ్ళి కాచు. ఇప్పుడు నీ జీవితం తన చేతిలో ఉంది. తను నన్ను ప్రేమిస్తున్న విషయం నాకు ముందే తెలుసు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా, నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను. అనుష మానసికంగా ఎలా బాధపడిందని మీరే దగ్గరుండి చూశారు. అంతేకాదు వాళ్ళిద్దరికి మీరే కదా కామన్ ఫ్రెండ్. సో మీరు చెప్పే ప్రతి విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంటుంది, కాబట్టి మన సైడ్ నుంచి ఎటువంటి తప్పు జరగకూడదు. ఆ రోజు హాస్టల్ నుంచి మీరు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్తారా? నేను ఆ రోజు రూమ్ లో చూసేటప్పుడు అనుష ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అది చూడగానే తన చేతిలో ఉన్న బ్లేడ్ ని లాగేశాను. తర్వాత చాలా సార్లు అడిగాకే తన అన్ని విషయాలు చెప్పడం మొదలెట్టింది. కాలేజ్ టైం నుంచే మీకు గౌతమ్ బాగా తెలుసు కదా, అప్పుడు మీకు గౌతమ్ కి రిలేషన్షిప్ ఎలా ఉండేదో నేను కోర్టులో అడుగుతాను. యువర్ ఆనర్, ఈ కేసుకి ఈ ప్రశ్నకి సంబంధం లేదు, మీరు దీనికి అనుమతి ఇవ్వకండి. సంబంధం ఉంది యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి అనబడే గౌతమ్ క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. యూ మే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నిజం చెప్పండి, అతను మీకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గౌతమ్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారా? ఉన్నారు. వాళ్ళెవరికి గౌతమ్ తో సీరియస్ రిలేషన్షిప్ ఉండేది కాదు కదా? లేదు. అంటే అతను ఎప్పుడు ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు, కరెక్టేనా? గౌతమ్ కి ఇటువంటి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయగలిగితే ఆ తర్వాత మనం అడగబోయే ప్రశ్న చాలా క్రూషియల్ గా ఉంటుంది. అనుష గౌతమ్ నే ప్రేమించి తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు, ఆ విషయాన్ని మీరు నమ్ముతారా? నమ్ముతాను. కానీ ముద్దాయి గౌతమ్ అనుషాని ప్రేమిస్తున్నట్టు నాటకమాడి తనని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కదా. ఏమో నాకు తెలీదు. ప్రశ్న అర్థమైనట్లేదు, మళ్ళీ అడగనా? వద్దు, నాకు అర్థమైంది. దీనికి సమాధానం నాకు తెలీదు. అనుష గౌతమ్ ని పెళ్లి చేసుకుంటుందన్న విషయం గౌతమ్ కి ముందే తెలుసు కదా? నాకు తెలీదు. కానీ ఈ విషయాన్ని గౌతమ్ కి చెప్పింది మీరే కదా? నేను ఎవరితో ఏం చెప్పలేదు. యువర్ ఆనర్, విట్నెస్ హస్ ఆల్రెడీ ఆన్సర్డ్ ది క్వశ్చన్స్. Yes, yes. మీరు అడగాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? కోర్టులో అబద్ధం చెప్పమని ఎవరన్నారు? ప్రాసిక్యూషన్, డు నాట్ క్రాస్ యువర్ లైన్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీకు అనుషాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? మేమిద్దరం హాస్టల్ రూమ్మేట్స్. అనుషాకి మొండితనం ఎక్కువ? Objection, Your Honor. Your Honor, నిందింపబడిన వాళ్ళ క్యారెక్టర్ ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా విక్టిమ్ ని తెలుసుకోవాలి. మీరు చెప్పండి. తను మొండిగానే ప్రవర్తిస్తుంది. అనుషాకి మీ హాస్టల్ వార్డెన్ కి మధ్య ఏదో సమస్య ఉంది కదా, అదేంటో చెప్పగలరా? తను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు హాస్టల్ కి ఎప్పుడు లేట్ గానే వచ్చేది. చెప్పిన మాట వినలేదని హాస్టల్ వార్డెన్ తన్ని వేరే హాస్టల్ కి వెళ్ళమని చెప్పేశారు. ఆ తర్వాత ఆవిడ త్వరగా వచ్చేసారా? లేదు. దానికి వార్డెన్ ఏమీ చెప్పలేదా? ఈ హాస్టల్ కి కమర్షియల్ లైసెన్స్ లేదు. తను ఆ విషయం గురించి కంప్లైంట్ చేస్తానని చెప్పగానే మేడం ఆ విషయం పట్టించుకోలేదు. దానికి అర్థం ఆవిడకున్న ముండి పట్టుదల వల్ల ఆవిడ ఏ లెవెల్ కైనా వెళ్ళడానికి సిద్ధపడతారు, అవునా? యువర్ ఆనర్, యు ప్రొసీడ్. థాంక్యూ యువర్ ఆనర్. అనుష ఆ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు మీరెక్కడున్నారు? నేను పక్కన ఫ్రంట్ రూమ్ లో ఉన్నాను. మీరు కరెక్ట్ టైం కి రాకపోయి ఉంటే జరగకూడనిది ఏదైనా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఓ, అంటే మీరు టైం కి కాపాడారు. సరే, మీరు ఆ రూమ్ లోకి ఎలా వెళ్లారు?
తలుపు విరగ్గొట్టి వెళ్ళారా? డోర్ లోపల లాక్ చేయలేదు. ఓ, అంటే రూమ్ కూడా లాక్ చేయకుండా ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఓకే, రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రక్తం బాగా వేస్ట్ అయ్యి ఆవిడ క్రిటికల్ గా ఉన్నారా? లేదు, బ్లేడ్ పట్టుకుని బెడ్ మీద కూర్చుంది. చేతికి ఏదైనా గాయమైందా? లేదు. అంటే ఇది ఒక ఆత్మహత్య ప్రయత్నం అని చెప్పలేం, ఎందుకంటే అంతకంటే ముందు మీరు అక్కడికి వెళ్ళిపోయారు కదా. యువర్ ఆనర్, చాలా డెస్పిరేషన్ తో ఉన్న టైంలో ఆత్మహత్య అనే నాటకాన్ని విక్టిమ్ ఆడటానికి రెండు కారణాలు ఉన్నాయి, అవేంటో చెప్తాను. శారా అక్కడికి రాగానే బ్లేడ్ తో కూర్చున్న అనుషాని చూసిన తర్వాత శారా గౌతమ్ దగ్గర అనుష గురించి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నది అన్నది ఒక కారణం. అది కాకపోతే శారా అక్కడికి వచ్చాక బ్లేడ్ తో కూర్చున్న అనుషాని చూసిన తర్వాత దాన్ని గౌతమ్ ని వ్యతిరేకంగా యూజ్ చేసి స్ట్రాంగ్ ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ విషయాన్ని కన్సిడర్ చేయకుండా ఉండలేం, ఎందుకంటే విట్నెస్ చెప్పినట్టుగా విక్టిమ్ నార్మల్ గానే ఉండేవాడని తెలుస్తోంది. ప్రాసిక్యూషన్ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? నో, ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఆర్ ఓవర్. డిఫెన్స్ కౌన్సిల్ దగ్గర వేరే ఎవిడెన్స్ ఉందా? నో యువర్ ఆనర్. దెన్ 313 కెన్ బి పోస్టెడ్ ఆన్ అక్టోబర్ 23. ఈ కేసు తీర్పుని ఆ రోజు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మధు, నువ్వు వీడితో చెప్పడం వల్లే గౌతమ్ శారాతో మాట్లాడాడు. నిజానికి ఇదంతా ఆ భగవంతుడి దయ అని చెప్పొచ్చు. మీరు భయపడకండి అంకుల్, ఈ కేసు తీర్పు మనకి అనుకూలంగా వస్తుంది. ఆంటీ ఇంట్లో ఒంటరిగా అన్నట్టున్నా. సరే, మళ్ళీ కలుద్దాం. ఇబ్బిన్ ఏమనుకుంటాడు? ఈ ఒక్క హియరింగ్ తో కేసుని గ్యారంటీగా క్లోజ్ చేయించేవాడిని. నేను కష్టపడి ట్రైనింగ్ ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టులో కంప్లీట్ గా మార్చేశారు. డిఫెన్స్ మనం అనుకున్న విధంగా లేదు కదా. అలాంటి వాడిని తను కాపాడుతుందని తలుచుకుంటే. ఇలా చూడు, మనం చేసే పని అటువంటిది, ఇవన్నీ పట్టించుకోకూడదు. మనమంతా ప్రొఫెషనల్స్. తను చేసింది కరెక్ట్ అని చెప్పడానికి నన్ను ఇక్కడికి పిలిచారా? ఎవరి కోసమో న్యాయం చెప్పడం గాని లేదా ఇందులో రిఫరీగా ఉండడం గాని నాకు ఇష్టం లేదు. ఒక విషయం మాత్రం చెప్తాను విను, కేసు ఇవాళొస్తుంది రేపు పోతుంది, కానీ మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇంకా ఎన్నాళ్ళరా మీరిద్దరు విడివిడిగా పడుకుంటారు? నేరం మోపబడిన గౌతమ్ ముందుకు రావాలి. నేను అడిగే ప్రశ్నలకి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇంట్రాగేషన్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు అర్థమయ్యాయా? అర్థమయ్యాయి. ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? ఈ కేసులో విక్టిమ్ మీరు ప్రేమికులా? విక్టిమ్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా? 2019 May 24 ఈ కేసులో చెప్పినట్టుగా మీరిద్దరూ శారీరకంగా కలిశారా? విక్టిమ్ కి బలవంతంగా మద్యపానం ఇచ్చారా? లేదు సార్. ఈ కేసులో విక్టిమ్ కి మీరంటే ఇష్టం ఉందన్న విషయం మీకు ముందే తెలుసా? ఏదో ఒక ప్రశ్న నిన్ను సమస్యల్లోకి తోస్తుందని అనిపించినప్పుడు అందులో నిజమున్నా కూడా అందుకు లేదు నాకు తెలియదని చెప్పాలి. లేదు, నాకు తెలీదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. సార్, అనుష నాకు మంచి ఫ్రెండ్. నేను తనని కావాలని మోసం చేయలేదు. నన్ను క్షమించండి. ఆర్ యు రెడీ ఫర్ ద హియరింగ్? ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నేను నా క్లయింట్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు తను నన్ను ఒక్క ప్రశ్న మాత్రమే అడిగింది. నేను తన్ని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా తనకెందుకు ఇలా చెయ్యాలనిపించింది అని. గౌతమ్ అనుషాన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడా లేదా, అసలు వాళ్ళిద్దరూ నిజమైన ప్రేమికులేనా లేదా స్నేహితులేనా అని మనకి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. తను నన్ను అడిగిన ప్రశ్న నాకింకా వినిపిస్తూనే ఉంది. ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సింది కోర్టు కాదు, గౌతమ్ మనసాక్షి మాత్రమే. మనసాక్షి చనిపోయినప్పుడే చట్టం దగ్గరికి రావాలి. ఈరోజు ఆ చట్టం ముందు గౌతమ్ నేరస్తుడు. ఐపీసీ 415-375 సెక్షన్ ప్రకారం గౌతమ్ చేసింది క్షమించరాని నేరం. యువర్ ఆనర్, ఈ కేసు గురించి
న్యాయస్థానానికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ కేసుకి ఇచ్చే తీర్పు ఏదైనా సరే భవిష్యత్తులో సమాజంపై దాని ప్రభావం అయితే ఉంటుంది. చట్టం అందరినీ సురక్షితంగా చూసుకున్నా సరే ఈ సమాజంలో మోసపోయే ఆడవాళ్ల సంఖ్య మనకి తెలియకుండానే ప్రతిరోజు పెరుగుతూ ఉంది. కానీ వాళ్ళలో చాలా మంది న్యాయం కోసం పోరాడడానికి ఆలోచిస్తున్నారు. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ తీర్పు ఆ కారణాల్లో ఒకటి కాకూడదు. కాబట్టి ఇన్ ది నేమ్ ఆఫ్ అనుష అండ్ మెనీ అదర్ అనుషాస్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ టు కన్విక్ట్ ది అక్యూజ్డ్ ఫర్ ది ఆఫెన్సెస్ చార్జ్డ్ అండ్ అవార్డ్ హిమ్ ది మాక్సిమం సెంటెన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది సేమ్. Your Honor, Indian Constitution ki chendina Article 14 lo chattam degariki nyayam kosam oka purushudu ochina stree ochina vaaliki rakshana kaligistamani haami istundi. Kani mana samaja matram haami ivadam ledu. Udaharanaki, sex is not a promise ani oka stree cheppinappudu prajalu danni mechukunnaru. Ade maata oka purushudu cheppunte నిజానికి ఈ కేసులో ఇదే ముఖ్యమైన పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ని ఈ సమాజం ముందు ఒక నేరస్తుడిని ముద్ర వేస్తున్నప్పుడు పురుషులకి స్త్రీలకి చట్టం ఒక్కటే అయితే నా క్లయింట్ అంత పెద్ద తప్పేమీ చేయలేదు యువర్ ఆనర్. ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారు? ఇద్దరు వ్యక్తులు ఒకే ఆలోచనతోటి ఒకే విషయం చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి చేసిందే తప్పని ఎలా అంటున్నారు యువర్ ఆనర్? నేను ఒక ఫెమినిస్ట్ ని. ఆ అర్థానికి తగినట్టుగా ఒక్కొక్క మనిషికి అదొక పురుషుడైనా స్త్రీ అయినా ఎవరి ఏ జెండర్ అయినా సరే ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలన్నదే నా ఆశ. ఈ సమాజంలో నాలాంటి ఆడవాళ్లు ప్రతిరోజు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే ప్రతి పురుషునికి తన వైపున న్యాయాన్ని చెప్తూ ఆయనకి దక్కాల్సిన న్యాయాన్ని మరుగున పడకుండా చేయాలి. మా సంరక్షణ కోసం ఇలాంటి నియమాన్ని తీసుకొచ్చారనే విషయం మాకు తెలుసు. ఒక్క స్త్రీ మిస్యూజ్ చేసినా కూడా బాధింపబడేది ఒక నిరపరాధ యోరోను. కానీ ఇదే సమాజం ఆ రోజు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అందువల్ల ఇలాంటి ఒక్క తప్పుడు కేసు కూడా రాకుండా చూసుకోవడం ఒక స్త్రీ చేతిలోనే ఉంది యోరోను. చట్టాన్ని మిస్యూజ్ చేసి నా క్లయింట్ ని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలని ప్రాసిక్యూషన్ ట్రై చేస్తుంది. కానీ న్యాయస్థానం అర్థం చేసుకుని నిర్దోషి అయిన నా క్లయింట్ కి ఎటువంటి శిక్ష పడకుండా కాపాడుతుందని నమ్ముతున్నాను. The case is taken for orders. Orders will be pronounced on November 4th. SC 192/16. ఏంటక్కా? మధు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చుంటక్కా. మధు, నీకు ఎబిన్కి మధ్యనున్న ఇగో అది కోర్టు మధ్య మాత్రమే అని నాకు మొదటి నుంచి అనిపించట్లేదు. కానీ ఇంతవరకు నేను దాని గురించి మాట్లాడకపోవడం నా స్వార్థమనే చెప్పాలి. మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మధు, గౌతమ్ తప్పు చేశాడా లేదా అనేది నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. నేను తన అక్కని, నేను తన్ని ప్రొటెక్ట్ చేసే తీరాలి. అలా చూస్తే మనమంతా స్వార్థపరులమే, అలాగే ఉండాలి. కానీ దానివల్ల నీ జీవితం బాధపడితే జీవితంతో నన్ను నేను క్షమించుకోలేను. నా తమ్ముడిని కాపాడడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవడం అది మూర్ఖత్వం. కేసు అయిపోయింది, ఇక నీ గురించి ఆలోచించు. మళ్ళీ జాయిన్ అవ్వమని ఈమెని ఆఫీస్ వాళ్ళు పిలుస్తున్నారు. కానీ తనకి వెళ్ళం ఇష్టం లేదు. భయపడి దాక్కోవడానికి మేమేం తప్పు చేశాం? ఈ కేసు తీర్పుని ముందుగానే మనం తెలుసుకోగలమా? మాక్సిమం మన వల్ల అయిందంతా ట్రై చేసాం. ఇక జడ్జి డిసిషన్ తీసుకోవాలి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నేను అనుషాతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. మాట్లాడండి. తీర్పు గురించి ఆలోచించి టెన్షన్ పడుతున్నావా? ఇందులో మన ఇద్దరికీ సిమిలారిటీ ఉంది. మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నామో వాళ్ళనే ఓడించడానికి ప్రయత్నిస్తున్నాం. జస్ట్ చెప్తున్నానంతే. నేను ఎలాగైనా ఈ కేసులో గెలవాలి, అప్పుడే నా కెరీర్ ఎఫెక్ట్ అవ్వదు.
మాధవి పరిస్థితి అంతే నాకు తెలుసు కానీ ఈ కేసులో నేను అనుకోని విధంగా ఏదైనా జరిగిందంటే అది సేరా మాట మార్చడం హియరింగ్ జరగకముందు మాధవి టెన్షన్ పడ్డం నేను గమనించాను సేరా మాట మార్చడంతో మాధవి షాక్ అవడం కూడా నేను చూశాను అడ్వకేట్స్గా మేము సమాధానం గురించి కాదు మాకు కావాల్సిన సమాధానం రాబట్టుకోవడం కోసం ఎలాంటి ప్రశ్న అడగాలో ఆలోచిస్తూ ఉంటాం సో వాట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ హియర్ సేరా కోర్టులో ఎందుకు మాట మార్చిందనా లేదా ఎవరు చెప్పడం వల్ల సేరా మాట మార్చిందని మనం తెలుసుకోవడం ముఖ్యం నేను నిన్ను జడ్జ్ చేయడం లేదు నిజానికి నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు నా క్లయింట్వి బట్ నాకు కొన్ని విషయాలకి క్లారిటీ కావాలి ఆ రోజు ఈ కేసుని వాపస్ తీసుకోగలమని అడిగావు కదా ఎందుకని అడిగా గౌతమ్కి ఎన్నేళ్ళు శిక్ష పడుతుందని అడిగావు ఎందుకు అడిగావో చెప్పు నాకు తెలియదు ఎందుకు అలా అడిగాను నాకే తెలియదు వాడు నన్ను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు నేను వాడి కాళ్ళు పట్టుకుని బతిమలాడాను కానీ వాడు నా మాటలు అసలు పట్టించుకోలేదు ఆ రోజు వాడి మీద నాకు చాలా కోపం వచ్చింది వాడు నన్ను చీట్ చేశాడని మా నాన్న కేసు పెట్టమని చెప్పినప్పుడు నేను ఇంకేమీ ఆలోచించలేదు మొదటి నుండి వాడు నన్ను అర్థం చేసుకోలేదని నాకు తెలుసు కానీ నిన్న మనసులో ఏముందో ఇంకాస్త క్లియర్ గా వాడితో చెప్పుంటే లేదా అంతా అయ్యాక కాస్త టైం తీసుకుని మేమిద్దరం మాట్లాడుకునుంటే ఈ విధంగా నాకేం చెప్పాలో తెలియడం లేదు ఈ కేసులో మీరు గెలిచారంటే ఆపోజిట్ సైడ్ లో ఉండేది మీ భార్య కదా తను బాధపడ్డం చూస్తూ ఎన్నాళ్ళను మీరు సంతోషంగా ఉండగలరు అలాంటి బాధే నాకు ఉంటుంది నేను చెప్పాననే సేర వాగ్మూలాన్ని మార్చింది ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ సారీ ఒకసారి నేను చెప్పేది విను నా కళ్ళలోకి చూడు మధు ఏంటి Thank you.
తప్పుకోండి తప్పుకోండి. దారివ్వండి దారివ్వండి. SE 1398 బార్ 19. Accused is present, Your Honor. This case was very well conducted by the prosecution and equally well contested by the counsel for the accused. Mee iddarni ee nyayasthanam mechukuntundi. Moving on to the judgment of this case. నేరస్తుడికి వ్యతిరేకంగా మోపిన నేరాల్ని ఐపీసీ సెక్షన్ 415 ప్రకారం ఉన్న నేరాల్ని నేరస్తుడు నిజంగానే విక్టిమ్ని నమ్మించి మోసం చేశాడని క్లియర్గా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. అయినప్పటికీ ముద్దాయి ఇంకా విక్టిమ్ ఇద్దరు మద్యం సేవించిన తరువాతే శారీరకంగా కలిశారని ఈ న్యాయస్థానం గుర్తించింది. విక్టిమ్ వాస్ నాట్ ఇన్ అ సౌండ్ మైండ్ అండ్ హర్ కన్సెంట్ వాస్ అ మానిపులేటెడ్ వన్. కాబట్టి విక్టిమ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని మిగతా సాక్ష్యాలని పరిశీలించి ఐపీసీ 375 సెక్షన్ ప్రకారం ముద్దాయి చేసింది నేరమేనని ప్రకటిస్తూ అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష ఇంకా 50,000 ఫైన్ కట్టవలసిందిగా ఈ కోర్టు తీర్పును ఇస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాదు కదా. మంచి అయినా చెడైనా సరే మనసాక్షి ఉండకూడదు. మనకి క్లయింట్సే ముఖ్యం కదా. ఇది తప్పు ఇది కరెక్ట్ అని కాదు, అంత మన పర్స్పెక్టివ్స్. అయినా ఇవన్నీ జడ్జ్ చేయడానికి మనం ఎవరు? మంచి వాళ్ళమో కాదు చెడ్డ వాళ్ళమో కాదు, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రే. ఇట్స్ జస్ట్ దట్ అలవాటు చేసుకోవాలి, వేరే దారి లేదు. అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? గౌతమ్ నేరస్తుడని చెప్పినందుక లేదా ఓడిపోయినందుక? రెండును. నేను నిన్ను ఒకటి అడగనా, డిఫెన్స్ మీరు అనుకున్నంత వీక్గా ఉందా? అయ్యో, నువ్వు వాదించినప్పుడు కడుపులో తిప్పేసింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంటుంది, హైకోర్టే అంటే అంత ఈజీగా వదలవన్నమాట. అవును, అలాంటి వాళ్ళని ఎలా వదిలిస్తాం? జరిగిన కేసులు కూడా చెప్పాను కదా, ఇది కోర్ట్ రూమ్, మీ ఇల్లు కాదు. కోర్టుకు వచ్చి మీ నోటికి వచ్చిందలా వాగుతారా? మీరు పర్సనల్ గా ఏదైనా మాట్లాడాలనుకుంటే కోర్టు బయటకెళ్ళి మాట్లాడండి. సారీ యువర్ ఆనర్.